పెళ్లి విందుకు వెళ్ళడానికి సిద్ధపరచుకుంటున్నది. మరి ఇప్పుడు మనం ఆ సమయంలోనే ఉన్నాం ప్రియులారా. అందుకే మనందరము సిద్ధపడడం చాలా ప్రాముఖ్యమై ఉన్నది. ఇప్పుడు మరి సిద్ధపడండి, ప్రభు మిమ్మల్ని దీవిస్తాడని నమ్ముతున్నా నేను. 2023లో నిజంగా దేవుడు ఏది సాధించాలని ఆది కాలము నుండి మొదలుపెట్టాడో దాన్ని ఇప్పుడు ఆయన సాధిస్తున్న కాలంలో మనం ఉన్నాము. ఆయన ఏది సాధించాలని ఆయన ఆది కాలము నుండి ప్రారంభించాడో తన ప్రణాళికను, తన సంకల్పాన్ని, అది ఇప్పుడు ఆయన పొందుకుంటున్న సమయం అన్నమాట. మరి ఆయన పొందుకుంటున్నది ఎవరినో కాదు, మనల్ని. ఆయన సాధిస్తానన్నది మన గురించే ఆయన. మరి ఈరోజు మరి మనము ఆయన సాధిస్తానని ఆయన పొందుకుంటున్నది మనమే కాబట్టి మనం సరిగ్గా ఇప్పుడు ఆ విత్తబడిన విత్తనం మనకు కోతగా ఉన్నా మనం. ఇప్పుడు ఏ విత్తనం అయితే విత్తబడినదో అది ఇప్పుడు కోతగా మనం ఉన్నామని బైబిల్ చెప్తా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే కోత కాలంలో మనం ఉన్నాం కాబట్టి, ఫలమును పొందుకుంటున్న సమయంలో ఉన్నాం కాబట్టి, ఈ చివరి దినాలలో నిజంగా మనము ఎంతగా దేవునికి సమర్పించుకోవాలో నువ్వు అంత సమర్పించుకుంటే మంచిదై ఉన్నది. అది యు హ్యావ్ టు గివ్ ద నీ యొక్క జీవితంలో, నా స్వరం నాకే వినిపిస్తాను, నీ యొక్క జీవితంలో నువ్వేం చేయాలంటే దేవునికి స్వేచ్ఛనివ్వాలి. నీ జీవితం పట్ల సంపూర్ణ అధికారం ఇవ్వాలి నువ్వు. ఆయనకు నువ్వు స్వతంత్రతనివ్వాలి, ఆయనకు నిన్ను పరిపాలించడానికి, నిన్ను ఏలడానికి. అందుకు నువ్వేం చేయాలంటే నీ ప్రవర్తన అంతటిపైన సర్వాధికారాన్ని ఆయనకి ఇస్తూ ప్రథమ స్థానముగా నీ జీవితంలో ఆయనను కలిగి ఉండాలి నువ్వు. వాక్యమునకే ప్రథమ స్థానం, పరిశుద్ధాత్మకే ప్రథమ స్థానం. అలా నువ్వు గనక కలుగున్నావంటే ఖచ్చితంగా నేను చెప్పగలను, దేవుడు తను నిన్ను తన రూపంలోనికి మలచడం మొదలు పెడతాడు. తన వాక్యము చేత నిన్ను అలంకరించడం మొదలు పెడతాడు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు సమస్య ఏంటంటే అలా దేవునికి అప్పగించుకోవడంలోనే సమస్య వస్తుంది. అలా అప్పగించుకోవట్లేదు దేవునికి. ఆయన ఆలోచనలు తీసుకోలేకపోతున్నారు, ఆయన వాక్యాన్ని తీసుకోలేకపోతున్నారు. వాళ్ళ జీవితం పట్ల దేవుడు కలుగున్న ప్రణాళిక, దేవుడు కలుగున్న ఆ సంకల్పం ఏదైతే ఉందో, ప్లాన్, దాన్ని తీసుకోలేకపోతున్నారు వాళ్ళ జీవితంలో. అందుకే తీసుకోలేకపోవడం వలననే దేవుడు తన ప్రణాళికను వారి జీవితాలలో జరిగించలేకపోతున్నాడు. అయితే నువ్వేం చేయాలో తెలుసా? నువ్వు పూర్తిగా దేవునికి స్వేచ్ఛనివ్వాలి. నీ జీవితం పట్ల దేవుడికి స్వేచ్ఛనివ్వాలి, వాక్యానికి స్వేచ్ఛనివ్వాలి, పరిశుద్ధాత్మకు స్వేచ్ఛనివ్వాలి. అర్థమైందని చెప్పింది, ఏం చేయక కూర్చో. పరిశుద్ధాత్మకు నువ్వు ఎప్పుడైతే స్వేచ్ఛనిస్తావో, ఎప్పుడైతే నువ్వు వాక్యానికి స్వేచ్ఛనిస్తావో, గుర్తుపెట్టుకోనండి, దేవుడు నిన్ను పరిపాలించడం మొదలు పెడతాడు. దేవుడు నిన్ను ఏలడం మొదలు పెడతాడు. నిన్ను తన రూపంలోనికి మలచడం మొదలు పెడతాడు. తన పోలికలోనికి మలచడం మొదలు పెడతాడు. హల్లెలూయా. తను ఏదైతే తన మనసులో జగద్పునాది వేబడక మునుపు ఆలోచనలు కలిగి ఉన్నాయో తన వధువును గురించి, అవన్నీ నీలో ఆయన జరిగించడం మొదలు పెడతాడు ఆయన. అందుకే నువ్వేం చేయాలంటే ఎప్పుడు కూడా, లార్డ్ దిస్ లైఫ్ ఈజ్ యువర్స్, ఈ జీవితము నీది ప్రభువా, నువ్విచ్చిన జీవితం ఇది కాబట్టి నీ యొక్క వాక్యమే నా జీవితంలో జరగాలి, నీ ఆలోచనలే నా జీవితంలో నెరవేర్పు కావాలి, నీ ప్రణాళికనే నా జీవితంలో జరగాలి ప్రభువా, అందుకు నేను నీకు సమర్పించుకుంటున్నాను అని. నువ్వు పూర్తిగా దేవునికి సమర్పించుకొని పూర్తిగా దేవుని పరిశుద్ధాత్మ నీలో పనిచేయు విధముగా నువ్వు అనుమతిస్తే గనక, స్వేచ్ఛనిస్తే గనక, స్వతంత్రతను, పరిశుద్ధాత్మక స్వతంత్రతను, నీ పైన అధికారాన్ని గనక నువ్వు ఆయనకి ఇస్తే గనక, ఆయన ఖచ్చితంగా నీ పాత్రను ఆయన వాడుకోవడం మొదలు పెడతాడు. ఆయన తనను తాను నీ పాత్రలో నుండి వ్యక్తపరచుకుంటాడు. అదేగా దేవుని యొక్క ప్రణాళిక. దేవుడు తనను తాను తన పిల్లల్లో నుండి వ్యక్తపరచుకోగోరుతున్నాడు. తన పిల్లలలో, తన వధువులో, తన కుమారులు కుమార్తెలలో, తన వధువులో ప్రథమ స్థానమును కలిగి ఉండగోరుతున్నాడు ఆయన వారి జీవితాలలో. హల్లెలూయా. అందుకే నువ్వెప్పుడైతే
అలా దేవునికి పూర్తిగా సమర్పించుకోగలుగుతావో, అలా దేవునికి నువ్వు పూర్తిగా అర్పించుకోగలుగుతావో ప్రియులారా, నేను ఖచ్చితంగా చెప్పగలను, ఈ 2023 ఎవరికి దీవెనగా ఉన్నా లేకపోయినా నీకు మాత్రం ఉంటుంది. దీవెన అంటే డబ్బు సంపాదించడం కాదు, ఆశీర్వాదం అంటే ఆస్తులు సంపాదించడం కాదు. దీవెన ఆశీర్వాదాలంటే మనము ఈలోక సంపదగా ఈలోకపరమైన వస్తువులను పొందుకోవడం కాదు. అవన్నీ ఓకే, అవన్నీ నేను కాదంటలేను, కానీ అసలు దీవెన ఏంటిదంటే నువ్వు ఆయన రూపంలో మలచబడము, ఆయన పొలుగులోనికి మలచబడము, నిన్ను నువ్వు ఆ వాక్యములో చూసుకోవడము, ఆ వాక్యము నీలో జరుగుట చూసుకోవడము, నీలో ఆ ప్రణాళిక నెరవేర్పడ చూసుకోగలడము. అంతేకాదు ఆ ప్రవచనాలు ఆ ప్రణాళిక నీలో జరుగుతూ ఉంటే నీకు ఎత్తబడే విశ్వాసం వస్తూ ఉంటుంది. ఎలా? నేనే క్రీస్తు వధువునై ఉన్నా, నేనే క్రీస్తు భార్యనై ఉన్నా, నేను ఆయన ఎముకలో ఎముకనై ఉన్నా, ఆయన మాంసములో మాంసమునై ఉన్నానని నీకు ఆ ఎత్తబడే విశ్వాసం నీలో దేవుడు నీకు ఇస్తూ ఉంటాడు. మీకు అర్థమైందని చెప్పింది. అందుకోసమే నువ్వెప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమున్నదంటే, వాక్యములో నిన్ను నువ్వు చూసుకోవడం. వాక్యం అందుకోసమే తెరవబడినది, ముద్రలు అందుకోసమే తెరవబడ్డాయి, 7 ముద్రలు అందుకోసమే తెరవబడ్డాయి. అందులో ఉన్న వాక్యంలో ఆ ముద్రలో ఉన్న నువ్వు దాగున నీ జీవితాన్ని దేవుడు తెరిచి చూపిస్తూ ఉన్నాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ గడియలో ఈ సమయంలో ఏ ప్రవచనాలైతే బైబిల్లో ఉన్నాయో అవి గనుక నీలో జరగట్లేదు అంటే నువ్వు చెక్ చేసుకోవాల్సిన అవసరత ఉంది. ఇప్పుడు ఎస్ యు మస్ట్ చెక్ యువర్ లైఫ్. నీ జీవితాన్ని ఇప్పుడు పరీక్షించుకోవాలి, ఒకసారి తనిఖీ చేసుకోవాలా. ఎందుకో తెలుసా? దేవుడు తన వాక్యాన్ని ఖచ్చితంగా తన వధువులో జరిగిస్తాడు, తను ఏర్పరచుకున్న వారిలో జరిగిస్తాడు ఆయన. అది నీలో జరగట్లేదు అంటే ఏది, ఏంటి అసలు ప్రాబ్లం ఏంటిదో నువ్వు చూసుకోవాలి. నువ్వు దేవుని దగ్గరికి వ్యక్తిగతంగా వెళ్ళాలి, వ్యక్తిగతంగా ఆయనతో నువ్వు సమయాన్ని గడపాలి. వై లార్డ్, ఎందుకు ప్రభువా నా జీవితంలో ఇక్కడ చెప్పబడిన ప్రవచనాలు జరుగుతలేదు? వధువు ఎలా ఉంటుందని ప్రవక్త ప్రవచించాడో, బైబుల్ చెప్తున్నదో, నమూనాలో, ఛాయలలో, నీడలలో అది నాలో ఎందుకు కనబడతలేదు ప్రభువా అన్న నువ్వు దేవుణ్ణి అడిగే సమయమై ఉన్నది. ఇది ఏదో చర్చకొచ్చాము, మేము కూడా విలియం బ్రెనమ్ని నమ్ముతున్నాము, మేము కూడా ప్రవక్తను నమ్ముతున్నాము, నేను కూడా యేసుక్రీస్తుల బాప్తిసం తీసుకున్నాను, నేను కూడా మా ఇంట్లో కూడా ప్రవక్త గారి ఫోటోలు ఉన్నాయి, పుస్తకాలు ఉన్నాయి, మెసేజ్ బుక్లు ఉన్నాయి, ఓ మేము కూడా ఎప్పటి నుండో చర్చ్కి వస్తున్నాం పాస్టర్ గారు. నో సార్, నో 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 నో, ఇవేవి నీకు ఎత్తబడే విశ్వాసాన్ని ఇవ్వవు, ఇవేవి నిన్ను పరలోకానికి తీసుకెళ్ళవు. గుర్తుపెట్టుకోనండి, నిన్ను తీసుకెళ్లేది నీ విశ్వాసం. యువర్ ఫేత్, నీ విశ్వాసమే నిన్ను ఎత్తబడిలోనికి తీసుకెళ్తుంది, నీ విశ్వాసమే నిన్ను ఆ కొనిపోబడిలోకి తీసుకెళ్తుంది. అయితే నీకు ఆ విశ్వాసాన్ని ఇచ్చేవాడు ఎవరంటే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్మ నీకు దాన్ని ఇవ్వాలంటే నీకు వాక్యము తెరవబడాలి. పరిశుద్ధాత్మనే వాక్యాన్ని తెరిచి నీ జీవితంలో ఆ జరగాల్సిన సంఘటనలు ఆయన నీకు చూపించాలి. చర్చకొచ్చామా, కూర్చున్నామా, ఆదివారం గడిపామా, వెళ్ళిపోయామా, నేను కూడా ఏం టైం మెసేజే, నేను కూడా చివరి కాల వర్తమానమే, నేను కూడా చివరి కాల వర్తమానంలో ఉన్నా, హోయ్ గుర్తుపెట్టుకో, అది ఎన్నడూ నిన్ను పరలోకానికి తీసుకెళ్ళదు. అలా ఏ పాస్టర్ బోధిస్తున్నాడో వాడు దయ్యం పట్టినవాడు, వాడు మోసగాడు, ఈ చివరి కాలంలో వధువును మోసపరచడానికి అభిషేకించబడినవాడు. నీ జీవితం వాక్యానికి సరిపోవాలి, నీ జీవితం ఈ వాక్యానికి సరిపోవాల్సిందే. ఓ ఆయన త్రాసులో తూచినప్పుడు ఆ ఒక పక్కన ఆయన వాక్యం పెడతాడు, ఇంకో పక్కన నిన్ను పెడతాడు ఆయన. సువార్తకు తగినట్లుగా నీ జీవితం ఉందో లేదో చూస్తాడు ఆయన. ఒకవేళ నువ్వు నిజంగా దేవుని బీజమైతే ఏం చేస్తాడో తెలుసా? నీ జీవితం సరిగా లేకపోతే నిన్ను కత్తిస్తాడు, అవసరమైతే నిన్ను శిక్షిస్తాడు, మరలా నేను సరిదిద్దుతాడు, మరలా నేను ఆయన వాక్య వరుసలోకి తీసుకొస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఎందుకు ఆ పని చేస్తాడో తెలుసా? నువ్వు ఆయన విత్తనము కాబట్టి, నువ్వు ఆయన సంతానము కాబట్టి, నువ్వు ఆయన ఏర్పరచుకుని ఎన్నుకున్నవాడు కాబట్టి నిన్ను గద్దిస్తాడు, నిన్ను సరిదిద్దుతాడు, నిన్ను వాక్య వరుసలోకి తీసుకొస్తాడు. నేను పొద్దున చెప్పాను, ఈ 2023
అదే నా జీవితంలో జరగాలనేది నేను దేవుని దగ్గర కోరుతానా? మీరేం కోరుకుంటున్నారు? మరి నిజంగా దేవుని వాక్యం యొక్క వరసలోనికి దేవుని నన్ను ఎప్పుడు తీసుకురావాలని, వాక్యానికి సరిపే జీవితాన్ని నేను కలిగి ఉండాలని నేను ఆశిస్తున్నా. మినిస్ట్రీ, డబ్బులు, చర్చిలు కట్టడాలు, కార్లు కొనుక్కోవడాలు, స్థలాలు కొనుక్కోవడాలు, అమెరికా పోవడాలు, కెనడా పోవడాలు, లేకపోతే ఎవరో ఫారెనర్ రావడాలు, ఇవి కాదు. నా జీవితం వాక్యానికి తగినట్టుగా ఉంటేనే నేను ఎత్తబడతా. మీ జీవితం వాక్యానికి తగినట్టుగా ఉంటేనే ఆయన ఆ త్రాసులు చూసినప్పుడు నువ్వు వాక్యానుసారంగా సరిపోతేనే నువ్వు ఎత్తబడతావు. నువ్వు అక్కడ నువ్వేనా నేనైనా, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఈస్, అదే చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఈ 2023లో మనం ఖచ్చితంగా దేవునికి పూర్తిగా సమర్పించుకుందాం. అమనంటారా? పూర్తిగా అంటే పూర్తిగా. లెట్ ద హోలీ గోస్ట్ వర్క్ ఇన్ అవర్ లైవ్స్. పరిశుద్ధాత్మనే మన జీవితాలలో పనిచేయును గాక. ఆ విధంగా అర్పించుకుందాం. ప్రభువా, నా ఆలోచనలు తీసేయి, నీ ఆలోచన నాకివ్వు. నా సొంత మనసును తీసివేసి నీ మనసును నాకివ్వు. నా నిర్ణయాలు తీసివేసి నీ నిర్ణయాలు, నా పట్ల నువ్వు వాక్యంలో కలుగున్న నీ నిర్ణయాలు నాకు ఇవ్వు ప్రభువా అని సమర్పించుకొని మనం ముందుకు వెళ్దాం. అలాంటి సమర్పణ మీరు కలిగి ఉండడానికి ఇష్టపడుతున్నారా? 2023 మనము మన జీవితంలో అతి ప్రాముఖ్యమైన సంవత్సరంగా తీసుకోవాలి. చాలా ప్రాముఖ్యమైన సంవత్సరంగా. పాస్టర్ ఎందుకంత చెప్తున్నావు నువ్వు? నా ఫీలింగ్, నాకు ఎక్కడో ఒక ఫీలింగ్ ఉంది ఇప్పుడు, ఎక్కడో ఒక చిన్న ఫీలింగ్. ఈ 2023లో చాలా ఇంకా పెద్ద పెద్ద ప్రవచనాలు, ప్రవక్త చెప్పినవి, బైబిల్ చెప్తున్నవి ఇంకా నెరవేర్పు జరగబోతున్నాయని, ఎత్తబడుకు మనం చాలా దగ్గరలో ఉన్నామని, ఎక్కడో నాకు ఒక హృదయంలో ఫీలింగ్ కలుగుతూ ఉన్నది. ఆమేన్. అందుకోసమే నేను ఇంత హెచ్చరిక చేయాల్సి వస్తున్నది. అందుకోసమే నేను ఇంతగా మీకు చెప్పాల్సి వస్తున్నది. ఇప్పటికైనా మనం ఆటలాడింది చాలిక. వి ప్లేడ్ విత్ గాడ్. దేవునితో మనం ఆటలాడినాం, ఆయన వాక్యముతో మనం ఆటలాడినాం. చాలిక, ఇక చాలు, దాంట్లో ఆపేద్దాం. దేవునికి సమర్పించుకుందాం, సరి చేసుకుందాం, పాతవన్నీ గతించిపోయి సమస్తము క్రొత్తవైననట్టుగా ముందుకు వెళ్దాం. ఇక గతమును దేవుడు క్షమించి మన భవిష్యత్తును ఆశ్వదిస్తానని వాగ్దానం చేశాడు. మన ఆశీర్వాదం ఈ భూ సంబంధమైనవి కావవి. మన ఆశీర్వాదం ఈ లోక సంబంధమైనది కాదది. మన ఆశీర్వాదం అంతా పరలోక సంబంధమైనది. ఆ పరలోక సంబంధమైన ఆశీర్వాదముతో మనం నింపబడి ముందుకెళ్దాం. మనం ఇక చాలు దేవునితో ఆటలాడింది, ఇక చాలు వాక్యముతో ఆటలాడింది, ఇక చాలు వేషధారణ జీవితం, ఇక చాలు నటించే జీవితం. ఇక దాన్ని పక్క పెడదాం. యథార్థంగా దేవుని దగ్గర మనం, దేవుని దగ్గర తప్పులు ఒప్పుకుందాం, పాపాలు ఒప్పుకొని విడిచిపెడదాం, ఆయన పరిశుద్ధాత్మతో నింపబడదాం, ఆయన వాక్యముతో నింపబడదాం, ఆయన ఆత్మ చేత మనం నడిపించబడదాం. ఇక ఎందుకంటే బ్రదర్, ఇది సీరియస్గా తీసుకునే సమయం. ఇది దేవుడు చాలా సీరియస్గా పనిచేస్తున్నాడు ఇప్పుడు. ఆయన తన వాక్యాన్ని నెరవేర్పు చేయట్లో చాలా సీరియస్గా ఉన్నాడు ఇప్పుడు దేవుడు. మరి వధువైన మనం ఇంకెంత సీరియస్గా ఉండాలి ఇప్పుడు? క్రీస్తు భార్యగా ఉన్న మనం ఆయన వాక్య విషయంలో ఇంకెంత సీరియస్గా ఉండాలి ఇప్పుడు? మనం ఖచ్చితంగా ఉండాలి. ఈ రోజున ఎవరు ఎలా ఉన్నా నాకు అవసరం లేదు, నేను మాత్రము ఆయన వాక్య విషయంలో నేను సీరియస్గా ఉండగోరుతున్నాను అని నువ్వు ఎప్పుడు అలా ఉండి ముందుకు వెళ్ళాల ప్రియులారా. ఎప్పుడైతే నువ్వు అలా వెళ్ళగలుగుతావో అప్పుడే నీ జీవితమును దేవుడు తన చేతిలోనికి తీసుకొని తన లేఖనాలు నీ జీవితంలో నెరవేర్పు జరుగునట్లు తనకు అనుకూలమైన పాత్రగా నిన్ను మలుస్తూ ఉంటాడు ఆయన. అప్పుడే ఆయన చేయగలుగుతాడు దాన్ని. టేక్ ఇట్ సీరియస్, డోంట్ టేక్ లైట్. దీన్ని సులువుగా తీసుకోవద్దు ప్లీజ్. దీన్ని లైట్గా తీసుకోవద్దు ప్లీజ్. సీరియస్గా తీసుకోండి. 2023 ఈజ్ ఎ సీరియస్ ఇయర్ ఫర్ ద బ్రైడ్. వధువుకి ఇది చాలా సీరియస్ సమయం. ఇది చాలా చాలా చాలా. అందుకే నువ్వు ఈ సంవత్సరంలో ఫన్నీగా ఉన్నాయని పక్కబెట్టేయండి ప్లీజ్.
ఆల్ దోస్ ఆర్ ఫన్నీ థింగ్స్. ఇప్పటి వరకు మనం చేసినవన్నీ ఫన్నీ థింగ్స్, అవన్నీ దేవుని దృష్టిలో అవన్నీ ఒక తుంటర పనులు. అవన్నీ పక్కకు పెట్టేద్దాం. అవన్నీ పక్కకు పెట్టి మనం పూర్తిగా ఆయన వైపు చూస్తూ, ఆయన వాక్యం వైపు చూస్తూ పూర్తిగా మనము అందుబాటులోకి వద్దాం దేవుడికి. ఆయన పరిశుద్ధాత్మ మనలో పనిచేసేటట్లుగా పూర్తిగా అందుబాటులోకి వద్దాం మనం. నీకు తెలుసా దేవుడికి ఏం కావాలంటే, గాడ్ డోంట్ వాంట్ యువర్ ఎబిలిటీ, గాడ్ వాంట్ యువర్ అవైలబిలిటీ. నీ సామర్థ్యం దేవుడికి వద్దండి, నువ్వు అందుబాటులో ఉండడం దేవుడికి కావాలా. గుర్తుపెట్టుకోండి విషయం, దేవునికి నువ్వు అందుబాటులో ఉండాలి. దేవునికి నువ్వు సమర్పించుకున్నప్పుడు, అర్పించుకున్నప్పుడు అప్పుడు ఆయన నిన్ను తీసుకోగలుగుతాడు. ప్రధానం ఏమన్నాడు, అవసరమైతే ఆ పాత్రను పగలగొడతాడు. కుమ్మరి, పరమ కుమ్మరి ఏం చేస్తాడట, ఆ పాత్రను పగలగొట్టి మళ్ళీ పొడి పొడిగా చేసి మరలా ముద్దగా తయారు చేసి తనకిష్టమైన పాత్రగా, తాను వాడుకునే పాత్రగా, తన చిత్తాన్ని జరిగించే పాత్రగా ఆయన సారపైన పెట్టి రూపించడం మొదలు పెడతాడు ఆయన. ఏ మ్యాన్, హల్లెలూయా. మీకు అర్థమైందని చెప్పింది. సో దిస్ ఇస్ ద టైమ్, ఇది సమయము. మనం దేవుని గల అందుబాటులోకి రావాల్సిన సమయంలో వచ్చిన మనం ఇప్పుడు. మనం ఎవరి గురించి మనకు అవసరం లేదండి, ఈ పాస్టర్ ఎట్లున్నాడు, ఆ పాస్టర్ ఎట్లున్నాడు, ఈ చర్చ్ ఎట్లుంది, ఆ చర్చ్ ఎట్లుంది, ఈ విశ్వాసం ఎట్లున్నాడు, ఆ విశ్వాసం ఎట్లున్నాడు. వీ డోంట్ కేర్ ఎనీబడి, ఎవరిని మనం లెక్క చేయాల్సిన అవసరం లేదు. నేను దేవునితో ఎట్లున్నాను. ఎందుకంటే నిన్న రాత్రి మనం చదివినాం మెసేజ్లో, పోటీ అనే వర్తమానంలో ప్రవక్త అంటున్నాడు, ప్రభువా ప్రతి ఒక్కరి పైన నీవు తలరాయిగా మూతవేయబడు ప్రభువా, వధువులోని ఒక్కొక్కరి పైకి నువ్వు తలరాయిగా రా ప్రభు అన్నాడు. ఇప్పుడు ఇండివిజువల్గా ఒక్కొక్కరి పైకి ఆయన తలరాయిగా వస్తున్న కాలం ఇది. కాబట్టి నువ్వు గుంపును చూడకు, ఇప్పుడు నువ్వు వ్యక్తిగతంగా నువ్వెలా ఉన్నావో చూసుకో ఇక్కడ. ఎందుకంటే రేపు దేవుడు నిన్ను తీర్పు తీర్చేది నీ పక్కకున్న వాని బట్టో, నీ పక్కకున్న దాన్ని బట్టో కాదు. లేకపోతే మీ ఇంట్లో ఎవరిని బట్టి దేవుడు తీర్పు తీర్చాడు, ఏ చర్చిని బట్టి దేవుడు తీర్పు తీర్చాడు, కానీ వాక్యాన్ని బట్టి మాత్రం దేవుడు తీర్పు తీరుస్తాడు. దిస్ వర్డ్ విల్ జడ్జ్ యూ, ఈ వాక్యము నిన్ను తీర్పు తీరుస్తుంది. పక్కవాడు పాటించలేదు, వాని తీర్పు వానుకుంటుంది. పక్క ఆమె పాటించలేదు, ఆమె తీర్పు ఆమెకు ఉంటుంది. పలానా పాస్టర్ పాటించలేదు, అతని తీర్పు అతనికి ఉంటుంది. నీ తీర్పు నీకుంటుంది. నీకు ఇచ్చినప్పుడు నువ్వేం చేసావు, ఈ వాక్యాన్ని నీ చేతికి అప్పచెప్పినప్పుడు నువ్వేం చేసావు అనేదే దేవుడు అడుగుతాడు. కానీ పక్క వాళ్ళు ఏం చేశారు, ఎదుట వాళ్ళు ఏం చేశారు, చర్చ్ ఏం చేసింది, పాస్టర్ ఏం చేశాడు, సంఘ పెద్దలు ఏం చేశారు, ఇవన్నీ అడగడు ఆయన. నొస్తారు ఇవన్నీ అడగడు ఆయన, నిన్ను అడగడు ఆయన. నీ గురించి మాత్రమే నిన్ను అడుగుతాడు, నీ గురించి మాత్రమే. అందుకే టు ఫేస్ ద గాడ్, దేవుణ్ణి ఎదుర్కోవడానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. బ్రదర్ బ్రానమ్ అంటాడు, దేవుణ్ణి ఎదుర్కోవడానికి ఒకే ఒక చాయిస్ ఇవ్వబడ్డది, అది ఒకటి, నువ్వు ఎత్తబడుట్లో అయినా ఆయనని ఎదుర్కోవాలి. ఒకవేళ ఎత్తబడుట మిస్ అయిపోయినవనుకో, తీర్పు రోజైనా నువ్వు ఆయనని ఎదుర్కోవాలి. దట్స్ ఆల్. ఆయనను ఎదుర్కోక మాత్రం తప్పదు, కానీ ఎత్తబడుట్లో ఎదుర్కొంటే మంచిది. ఎందుకంటే అక్కడ తీర్పు ఉండదు, అక్కడ నిన్ను స్వీకరించుట ఉంటుంది. ఎత్తబడుట్లో నువ్వు ఆయన చేత స్వీకరించబడతావు, ఆయన భార్యగా స్వీకరించబడతావు, ఆయన ప్రియమైన ప్రియురాలుగా స్వీకరించబడతావు, ఆయన ప్రాణేశ్వరిగా స్వీకరించబడతావు. కాబట్టి బెటర్ ఏంటంటే, ఆయనను ఎదుర్కోవడానికి ఇదే మంచి సమయం. దానికోసం మనం సిద్ధపడాలి. ఇప్పుడు ఇది మిస్ అయిపోయామనుకో ఈ సమయాన్ని, నీకు మరొక దగ్గర ఆయనను ఎదుర్కోవాల్సి వస్తుంది. అదే ధవల సింహాసనపు తీర్పు. కానప్పుడు నువ్వు ఆయన దగ్గర ఎదుర్కోలేవు, నువ్వు కష్టం ఆయన ముందు ఎదుర్కోలేవు, ఆయన ముఖము ఎదుర్కోలేవు నువ్వు అక్కడ. ఎందుకంటే నువ్వు తల దించుకొని ఉండాల్సి వస్తుంది అక్కడ. ప్రేమని దూని పిల్లలారా, అందుకే నేను చెప్పగోరేది ఏంటంటే, ఇప్పటికైనా జీవితాలను సరిదిద్దుకొని రక్షణ పొందని వాళ్ళు ఎవరైతే ఉన్నారో రక్షించబడండి. కృత జన్మ ఎవరు పొందుకోలేదో పొందుకోండి ప్లీజ్. బంధువులు, స్నేహితులు, రక్త సంబంధికులు,
సొసైటీ సమాజము కులము ఇవేవి నిన్ను రాబోయే ఉగ్రత నుండి కాపాడలేవు. సెకండ్ వేవ్ చిన్న శాంపిల్ చూపించిందా? ఎవరు ఎవరికైనా సాయం చేయగలిగారా? భార్య భర్తకు సాయం చేయలేకపోయాడు, భర్త భార్యకు సాయం చేయలేకపోయారు, కరెక్టేనా? అవేవ్ వచ్చినప్పుడు, ఆ సెకండ్ వేవ్లో ఆ కరోనా వైరస్ వచ్చినప్పుడు, అవునా కాదా? వినబడతలేదు నాకు. ఎవరు ఎవరికి సాయం చేయలేకపోయారు. అదంతా ఎందుకండి? భర్త చనిపోతే శవాన్ని కూడా చూపించలేదు, భార్య చనిపోతే శవాన్ని కూడా చూపించలేదు ప్రభుత్వం. ఎందుకంటే దాని ద్వారా అందరికీ వస్తుందని, ఆ వైరస్ అందరికీ ఆ శవం ద్వారా వస్తుందని రుజువు చేసేసాడు దేవుడు ఆల్రెడీ. దేవుని తీర్పు దినమున ఎవరు ఎవరికి సాయం చేయలేరు, ఎవరు ఎవరికి సాయం చేయరు. రక్షణ అనేది వ్యక్తిగతం. మీ ఆయనకి ఇష్టం లేకపోయినా నువ్వు రక్షించబడు, మీ ఆవిడకి ఇష్టం లేకపోయినా నువ్వు రక్షించబడు, మీ అమ్మ నాన్నలకి ఇష్టం లేకపోయినా, మీ బంధువులకి ఇష్టం లేకపోయినా, ఎవరికి ఇష్టం లేకపోయినా నువ్వు రక్షించబడి. ఇక్కడ ఇది నీ ఆత్మను కూర్చిన విషయం. ఇది అర్థమైందా నేను చెప్పింది? అందుకే ఇంకెవరు రక్షించబడలేదో రక్షించబడండి. ఇంకెవరు కృత జన్మ పొందుకోలేదో, తిరిగి జన్మించబడలేదో, దయచేసి మీరు త్వరగా కృత జన్మ పొందుకోవాలని, తిరిగి జన్మించాలనేది నా ప్రార్థన అయి ఉన్నది. ఈ 2023లో మీరు పూర్తిగా కృత జన్మ పొందుకున్న వారై, కృత జీవితముతో, కృత సంవత్సరంలో కృత జీవితంతో మీరు జీవించాలనేది నా ప్రార్థన అయి ఉన్నది. ఎస్, విత్ ఎ న్యూ లైఫ్ ఇన్ దిస్ న్యూ ఇయర్, విత్ ఎ న్యూ బర్త్ యు మస్ట్ లివ్. నువ్వు జీవించాల్సి ఉన్నది ఇప్పుడు ఇది. ఏమాన్, హల్లెలూయా. ఆ తీర్మానం చేసుకోవాలని మీరు ఇష్టపడుతున్నారా? ఏ మ్యాన్, హల్లెలూయా. మరొకసారి హ్యాపీ ర్యాప్చర్, నాట్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ న్యూ ఇయర్లో హ్యాపీ ర్యాప్చర్. ఎందుకంటే హ్యాపీ ర్యాప్చర్ అని నేను ఎందుకన్నా తెలుసా? ర్యాప్చర్ అందరికీ కాదు, ఇట్స్ ఎ సడన్ సీక్రెట్ గోయింగ్ ఆఫ్ ద బ్రైడ్. అది అకస్మాత్తుగా రహస్యంగా వధువు వెళ్ళిపోవుట. అది ఎప్పుడు జరుగుతుందో తెలియదు. ఆయన మధ్య ఆకాశంలో ఎప్పుడు ప్రత్యక్షం అవుతాడో తెలియదు. ఆయన ఎప్పుడు కనబడతాడో తెలియడు. ఆయన ఆ సమయంలో వధువు వెళ్ళిపోతుంది. అక్కడ అయస్కాంతానికి ఎలాగైతే ఆ ముక్కలు అతుకుంటాయో, అలా ఉనే ఈ వధువు ముక్కలన్నీ కూడా వరుడని అయస్కాంతానికి అతుకోవడానికి వెళ్ళిపోతాయి. అందుకే మీకు హ్యాపీ ర్యాప్చర్ అని చెప్తా ఉన్నా. మరి ర్యాప్చర్ సంతోషాన్ని కలిగించేది వధువుకి మాత్రమే, విడిచిపెట్టిన వాళ్ళకి ఇక దుఃఖమే. ఇక ఎందుకు వధువు వెళ్ళిపోయిందా లేదా, ఇక శ్రమలు ప్రారంభమైనాయి. శ్రమల కాలము ప్రారంభమైంది, అవునా కాదా? శ్రమల కాలము మొదలైనట్టే, అవునా కాదా? ఎందుకంటే వధువు ఉన్నంతసేపే శ్రమలు ఆగుతున్నాయి. హానోకు ఉన్నంతసేపు ఒక చుక్క వర్షం పడడానికి వీల్లేదు. నోవావు కూడా ఓడలోనికి వెళ్ళినంతసేపు ఒక చుక్క వర్షం కూడా పడడానికి వీల్లేదు దేవుని ఉగ్రత. హానోకు ఎప్పుడైతే కొనిపోబడ్డాడో, పైకి కొనిపోబడ్డాడో, ఎత్తబడ్డాడో, నోవావు ఎప్పుడైతే ఓడలోనికి వెళ్ళాడో తన కుటుంబంతో, అదిగో అప్పుడు ఉగ్రతలు మొదలైనాయి అక్కడ. దాట్స్ రీజన్. ఆ కారణాన్ని బట్టి ప్రియులారా, నేను మీకు హ్యాపీ ర్యాప్చర్ అని చెప్తానా. ఈ 2022లో ర్యాప్చర్ జరగలేదు, కానీ 2023లో జరగవచ్చు. పాసిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే 2022లోనే జరుగుతుందని నేను ఊహించిన నేను. దానికి కారణం ఏంటంటే జరుగుతున్న సంఘటనలు, నవీన సంఘటనలు ప్రవచనముల ద్వారా స్పష్టపరచబడుతున్నాయి. చూడగలిగిన నేను అదంతా కూడా. కానీ ఇంకా కొన్ని ఉన్నాయి జరగాల్సినవి. అది 2023లో జరుగుతాయేమో. ఆ సమయం వచ్చేసింది. ఎందుకంటే వాటికి కావాల్సిన ప్లాట్ఫామ్ అంతా రెడీ అయిపోయింది. ఇప్పటికే అవి జరగడానికి కావాల్సిన ప్రతి ఒక్క వేదిక సిద్ధపడి ఉన్నదిగా. ఇక వధువు ఈ భూమిపై నుండి వెళ్ళిపోయే సమయం వచ్చేసిందిగా. అందుకే బీ ప్రిపేర్ ఫర్ ద ర్యాప్చర్. ఎత్తబడుకు సిద్ధపడి ఉండండి. ఎత్తబడుట అన్నది వధువుకి మాత్రమే సంతోషాన్ని ఇచ్చేది. బ్రదర్ సిస్టర్, మనం ఎందుకు సంతోషంగా ఉంటామో తెలుసా? ఈ న్యూ ఇయర్లో కొత్తగా కొనుక్కుంటామనో, లేకపోతే కొత్త ఇల్లు కట్టుకుంటామనో, లేకపోతే ఇంకేదో వస్తువులు కొనుక్కుంటామనో, లేకపోతే ఇంకో పెద్ద కంపెనీలో మనకు ఉద్యోగాలు వస్తాయనో, లేకపోతే మన వ్యాపారాలు పెరుగుతాయనో కాదండి. మన ర్యాప్చర్ దగ్గరలో ఉంది. మనం ఇంటికి వెళ్ళిపోబోతున్నాం. మనం ఎక్కడి నుండి వచ్చామో తిరిగి అక్కడికి వెళ్ళిపోబోతున్నాం. మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది. అక్కడికి వెళ్ళబోతున్నాం మనం. అక్కడ
ఇక్కడ మనం పౌరులం కాదు, ఇక్కడ మనము ఇక్కడ యాత్రికులం, ఇక్కడ ప్రయాణికులము, పరదేశులం. ఇక్కడ అది మన తిరిగి మన ఇంటికి వెళ్ళిపోబోతున్నాం మనం. అందుకే మీకు హ్యాపీ ర్యాప్చర్ 2023లో మీకు హ్యాపీ ర్యాప్చర్. మీ అందరికీ ఎట్ల బుర్రడో శుభాకాంక్షలు చెప్తానా. ఆమేన్. సో లెట్స్ ప్రిపేర్ ఫర్ ద ర్యాప్చర్. ఎత్తబడిన కొరకు సిద్ధపడదాం మనం. దేవుడు మనల్ని ఆ విధంగా సిద్ధపరచును కాక, ఆ విధంగా మనల్ని తన వాక్యము చేత మనల్ని అలంకరించును కాక, అలాంటి కృప మనందరికి ఇచ్చును కాక. ఎవరు ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ వధువు మాత్రము దానికోసమే ఉంటుంది ఆమె. అందుకే ప్రపంచానికి ఇది భయంకరమైన దినాలు, ఎందుకంటే ఏలే వచ్చిపోయినాక భయంకరమైన దినం వస్తుంది. మలాకి 4:5-6 వచనాల ప్రకారముగా మహాదినము భయంకరమైన దినము. రెండవ రాకడ భయంకరమైన దినం అది. అది మహాదినము కాదు, అది భయంకరమైన దినం. అది దీవనకరమైన దినము కాదు, అది భయంకరమైన దినము. ఏలియా వచ్చిపోయాడంటే భయంకర దినం మొదలవుతుంది. అక్కడ ఆల్రెడీ ప్రారంభమైంది. మనం ప్రారంభములో ఉన్నాం. ఆ భయంకరమైన దినం యొక్క ప్రారంభములో ఉన్నాం ఇప్పుడు మనం. ఈ సమయంలోనే ఈ భయంకరమైన దినము పూర్తిగా ఈ భూమిపైకి రాకమునిపే పూర్తిగా ఈ చీకటి ఇక భూమిని కమ్మివేసి దేవుని ఉగ్రచేత నాశనం కాకమునిపే నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపోవాల్సిన సమయం వచ్చేసింది. ఆమేన్. దానికోసం ఇవాళ ఉదయం నేను చెప్పినట్టు దానియేలు గోనపట్ట ధరించుకున్నాడు, ధూళి తలపైన వేసుకున్నాడు, ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలు చేస్తూ యెహోవా ఎదుట తన హృదయాన్ని నిబ్బరపరుచుకున్నాడు. ఎందుకు? ప్రవచనం నెరవేర్పు జరిగే సమయం దగ్గరకు వచ్చింది, విడుదల సమయం దగ్గరకు వచ్చింది. బబులోను విడిచిపెట్టి పోబోతున్నాడు. ఇదేనా బబులోను మనది? ఇదేనా మన చెర? ఇదేనా మన బబులోను? దీన్ని విడిచిపెట్టి పోబోతున్నాం మనం. ఇక విఆర్ ఇన్ ద లాస్ట్ డేస్. మనం చివరి దినాలలో ఉన్నాం. మేబీ బహుశా ఇలాగూ గనక ఎంటర్ మెసేజ్ పాస్టర్లు బోధించకపోతే బెటర్ బయటకు వచ్చేయండి అక్కడి నుండి. ఎందుకంటే హెచ్చరిక లేకుండా దేవుడు తీర్పు తీర్చాడు. హెచ్చరిక వాళ్ళు చేయట్లేదు వధువుకి అంటే, లోకానికి అంటే. వాళ్ళు అబద్ధ బోధకులు. వాళ్ళు అబద్ధ బోధకుడు ఎప్పుడు కూడా వాడు మభ్య పెడతాడు. వాడు ఏం చేస్తాడంటే తన బోధల ద్వారా భ్రమపరుస్తూ ఉంటాడు. అట్లనే చెప్తారు 23 కాదు 24 కూడా నువ్వు చూస్తావు, 25 కూడా నువ్వు చూస్తావు. వాడు ఏం చేస్తూ ఉంటాడంటే నిన్ను భ్రమపరుస్తూ ఉంటాడు. అలాంటి స్థితిలో గనక నీ పాస్టర్ ఉంటే ప్లీజ్ ఈ న్యూ ఇయర్లో డిసిజన్ తీసుకొని బయటకు వచ్చాయి. ఎందుకంటే ఆ మోసగాని చేతిలో ఉన్నంతసేపు నువ్వు మోసపోతూనే ఉంటావు. అతని బోధ నిన్ను లాలన చేస్తుంది. అతని బోధ నిన్ను ఢిల్లీలా యొక్క తొడలపైన పడుకోబెట్టి మెల్లగా నీ జుట్టును నిమ్ముతూ నిన్ను ఎలా లాలన చేస్తుందో నీకు అర్థమవుతుంది. అక్కడ సేమ్ అదే స్పిరిట్ అనమాట. అది అర్థమవుతుందని చెప్పింది. సో జాగ్రత్త, అలాంటి వాటిలో ఉంటే బయటకు వచ్చేయండి. ఇది సీరియస్ టైం. ఇది ఎత్తబడే సమయంకి వచ్చేసినాము. ప్రవక్త చెప్పినట్టు మనం నిజంగా ఇప్పుడు ఏదైనా ఉంటే సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి. అర్థమైందా నేను చెప్పింది? మరి నిజంగా ఈరోజు మనం ఎక్కువ ఉపవాసాలు ఉండాలి, ఎక్కువ ప్రార్థన విజ్ఞాపనలో ఉండాలి, ఎక్కువ ప్రార్థన విజ్ఞాపన ఉపవాసములు మనం గడపాలి ఇప్పుడు మనం. ఎందుకంటే మనం విడుదల దగ్గరకు వచ్చింది కాబట్టి. దానియేలు ఆ పనే చేశాడు అక్కడ. ఆమెనంటారా? దానియేలుకి ఏం జరిగింది? దేవుని ప్రణాళిక దానియేలుకి బయలుపరచబడింది. గాబ్రియల్ దూత వచ్చి ఆ ప్రణాళిక అంతా చెప్పేశాడు. అక్కడ చెప్పేశాడా లేదా? మనకు కూడా దేవుడు ఏం చేస్తూ ఉంటాడు? మనకు ఆ ప్రణాళికను తెలుస్తూ ఉంటాడు. మన జీవితం కూర్చిన ప్రణాళిక ఆ ప్రార్థనలో, ఉపవాస ప్రార్థనలో మనం కూర్చున్నప్పుడు దేవుడు తెలుస్తూ ఉంటాడు. నేను పాయింట్ చదివిన ప్రాఫెట్ మెసేజ్లో ఆ పాయింట్ ఏంటో తెలుసా? నేను ఎక్కువగా మర్మములను ప్రార్థనలోనే కనుగొంటాను అన్నాడు ఆయన. నాకు ఎక్కువగా మర్మములు ప్రార్థనలో బయలుపరచబడతాయి అంటాడు. కరెక్ట్. దానియేలు కూడా అలానే కదా బయలుపరచబడింది. బైబిల్లో మీరు ప్రవక్తలను చూడండి, వాళ్ళందరూ ప్రార్థనలో ఉండగానే కదా దేవుడు వాళ్ళకు మర్మములు బయలుపరిచాడు. మరి మన ప్రవక్త కూడా అలానే బయలుపరచబడినప్పుడు వధువుకి ఎలా బయలుపరుస్తాడంటావు?
ఆమె కూడా ప్రార్థనలో ఉంటేనే కదా, ఆమె కూడా ఉపవాసమును ఉంటేనే కదా దేవుడు ఆమె జీవితంను గురించిన ప్రణాళిక మర్మాన్ని తెరిచి చూపిస్తూ ఉంటాడు ఆయన. ఈరోజు మోషేను గురించి తెలుసుకొని మనకు ఒరిగేది ఏం లేదు, అవునా కాదా? ఎందుకంటే అది మోషే కాల వర్తమానం, మన కాల వర్తమానం కాదు. కానీ మోషే కాల వర్తమానము మనకు ఛాయగా నీడగా ఉన్నదని, మనకు ముంగుర్తుగా ఉన్నదని, ఆ చరిత్రనే మరలా ఇప్పుడు జరుగుతున్నట్టుగా నీ కళ్ళ కట్టుగా దేవుడు చూపిస్తే, నీ జీవితంలో జరుగుతున్నట్టుగా చూపిస్తే అది నీకు విశ్వాసాన్ని ఇస్తుంది. సంఘశాఖలు మోషే జీవితాన్ని చరిత్రలో చూపించి బోధించగలరు, కానీ దాన్ని ప్రస్తుత కాలానికి తీసుకురాలేరు. ఈ ప్రస్తుత కాలానికి తీసుకొచ్చి చూపించేదే ప్రత్యక్షత, బయలుపాటు. అది ఎవరు ఇవ్వాలంటే పరిశుద్ధాత్మ ఇవ్వాలి. దాన్ని ప్రవక్త వర్తమానంలో మాత్రమే మనం కనుగొనగలుగుతాం, ఏడవ దూత స్వరంలో మాత్రమే దాన్ని కనుగొనగలుగుతాం. అందుకే నీ జీవితము బైబిల్ అంతా ఉన్నది. ఒకటి చెప్పండి, నువ్వు ఏ కాలంలో లేని కాలం ఉందో చూపించు నాకు బైబిల్లా. ఆదాము మొదలుకొని ఇప్పటి వరకు నువ్వు అన్ని కాలంలో ఉన్నావు. మీరు అనొచ్చు, పాస్టర్ గారు మీరేం మాట్లాడుతున్నారు? సింపుల్గా చెప్తా, నువ్వు యేసుక్రీస్తులో జగత్ పునాది వేపుడు ముంపే ఏర్పరచబడ్డావు. మరి యేసుక్రీస్తు ఎక్కడ ఉంటే నువ్వు అక్కడ ఉన్నట్టేగా. మరి యేసుక్రీస్తు ఏ కాలంలో లేడు? యేసుక్రీస్తు ఏ కాలంలో లేడు చూపించి నాకు. ఆదాము కాలంలో లేడా? ఏబెలు కాలంలో లేడా? చెప్పాలా నాకు. హనోకు కాలంలో లేడా? నోవాహు కాలంలో లేడా? అబ్రాహాము కాలంలో లేడా? ఆయన ఏ కాలంలో లేకుండా ఉన్నాడండి. మరి ఆయన అన్ని కాలాల్లో ఉంటే నువ్వు కూడా అన్ని కాలాలలో ఉన్నావు. అందుకే చెప్తా, ఈ బైబుల్ అనేది ఫ్యామిలీ బుక్, ఫ్యామిలీ లైఫ్ స్టోరీ, కుటుంబ జీవిత చరిత్ర. ఇక్కడ కుటుంబం ఎవరెవరో తెలుసా? ఒకటి యేసుక్రీస్తు, ఇంకొకటి ఆయన భార్య. అందుకే పాత నిబంధనలో నువ్వు యేసుక్రీస్తును మాత్రమే చూడవు, యేసుక్రీస్తు భార్యను కూడా చూస్తావు. అక్కడ యేసుక్రీస్తు భార్య కూడా అక్కడ దాగున్నది. అక్కడ ఆమెను అంటారా? పాత నిబంధనలో దేవుని మర్మమయ్యున్న యేసుక్రీస్తు ఒక్కడే బయలుపరచబడలేదు, దేవుని మర్మమైన క్రీస్తులో ఇంకొక మర్మం దాగున్నది. అదే వధువు అయి ఉన్నది, అదే పెళ్లి కుమార్తె అయి ఉన్నది, ఆమె కూడా బయలుపరచబడలేదు అక్కడ. కొంతమంది అంటుంటారు, మనకు పాత నిబంధన అక్కర్లేదు బ్రదర్. పిచ్చోడా, ప్రస్తుత కాలానికి ఏదైనా అర్థం కావాలంటే పాత నిబంధనను అర్థమైతేనే నీకు అర్థమవుతుంది. ఎందుకంటే పాత నిబంధన అంతా కూడా కొత్త నిబంధనకు ఛాయగా, నీడగా, ముంగుర్తుగా ఇవ్వబడింది అక్కడ. అందుకే పాత నిబంధన ఇంకా కొట్టివేయబడలేదు, పాత నిబంధన ఇంకా కొట్టివేయబడలేదు. మీరు గమనించారో లేదో, మన ప్రవక్త చాలా వర్తమానాలు పాత నిబంధనలో ఉన్న లేఖనాలతోటే మొదలు పెడతాడు ఆయన. మరి ఆయన ప్రసంగాన్ని మీరు జాగ్రత్తగా వింటే పాత నిబంధనలోనే ఛాయలనే చూపిస్తూ ఉంటాడు ఆయన. ఆయన ఏ పాయింట్ అయితే కొత్త నిబంధనలో ఎత్తి చూపించడానికి ప్రయత్నిస్తాడో దాని ముందు ఆయన పాత నిబంధనలో ఛాయలలో, నీడలలో, సాదృశ్యాల్లో చూపించడం మొదలు పెడతాడు ఆయన. అందుకే వర్తమానం చదివేటప్పుడు ఇవన్నీ మనం చూడగలగాల. ఒక వర్తమానం పట్టుకొని, బ్రదర్ నేను ఆ బుక్ ఎప్పుడో చదివేసిన. వెరీ గుడ్, చదివినావు కానీ నీకేమర్థమైంది అందులో? ప్రవక్త నిన్ను ఎక్కడి నుండి ఎక్కడికి తీసుకెళ్ళాడు? నీ ఛాయను ఎక్కడి నుండి చూపించుకుంటొచ్చాడు? నీ పోలికను ఎక్కడి నుండి చూపించుకుంటొచ్చాడు? కొన్నిసార్లు ఆయన గురించి చూపిస్తాడు, ఏది ప్రవక్తను గురించి చూపిస్తాడు, యేసుక్రీస్తుని గురించి చూపిస్తాడు, యేసుక్రీస్తు వధువుని గురించి చూపిస్తాడు. నువ్వు మెసేజ్ అవుతున్నప్పుడు ఇవన్నీ చూడగలగాల, నువ్వు ఆ ప్రవక్త వర్తమానం వింటున్నప్పుడు ఇవన్నీ చూడగలగాల, నువ్వు బైబిల్ని చదువుతున్నప్పుడు ఇవన్నీ చూడగలగాల. ఇలా బోధించే పాస్టరే కరెక్ట్ పాస్టర్. బైబిల్లో రెండు కొటేషన్స్, వర్తమానంలో రెండు కొటేషన్స్ చూపించి నేను వర్తమానమే చెప్తున్నాను కదా అంటే కుదరదు. ఇక్కడ ప్రవక్త ఎప్పుడు అలా చేయలేదు. ఆయన ఒక ప్రత్యక్షతను బోధించాలని అనుకున్నప్పుడు దాన్ని ఆది కాండము నుండి మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు తీసి చూపిస్తాడు ఆయన. అది వర్తమానం బోధించుట అంటే.
అది వర్తమానాన్ని చెప్పడం అంటే. నేను కూడా ప్రవక్త వర్తమానంలో నుండే కొటేషన్ చదివిన బ్రదర్. చదవలేదా చెప్పండి సంగమా, మీరందరూ చెప్పండి. అవును పాస్టర్ గారు కూడా చదివిన, ఆమేన్. ఇది ఒక మోసకరమైన ఆత్మ. ఏదో కొటేషన్స్ చదివి, ప్రాఫిట్ కొటేషన్స్ చదివి నేను ప్రవక్త వర్తమానం చెప్తున్నాను, కానీ వాళ్ళకి అసలు సబ్జెక్ట్ తెలియదు, కానీ వాళ్ళకి అసలు రూపం తెలియదు, కానీ వాళ్ళకి అసలు ప్రత్యక్షత తెలియదు, అసలు బయలుపాటు తెలియదు వాళ్ళకు. దట్ ఈస్ అ ప్రాబ్లం. నువ్వు అలాంటి ప్రసంగాలు విన్నావనుకో, వాళ్ళు చెప్పే ప్రసంగాలు వర్తమానంలాగానే అనిపిస్తుంది, కానీ అది వర్తమానం కాదు. చివరికి నువ్వు అసలు నువ్వు ఎవరివి ఆ వర్తమానం ప్రకారంగా అంటే ఎవరిని ఎవరిని నువ్వేం చెప్పలేవు ఇక. లేదా డినామినేషన్ లాగా దేవుడు ఈరోజు నీకు వాగ్దానం చేశాడు. ఈ 2023లో ఎన్ని వాగ్దానాలు చేశారో పాస్టర్లు, ఎన్ని వాగ్దానాలు చేశారో, ఒక్కొక్కరికి ఒక్కొక్క వాగ్దానం ఇచ్చాడు. ఇచ్చినా తెలుసుగా డినామినేషన్లు ఏం చేస్తారో, ఏం చేస్తారు, వాగ్దానాలను ప్రింట్ చేపించి లేదా క్రిస్టియన్ బుక్ స్టోర్లో కొనుక్కొచ్చి వాటిని ఏం చేస్తారు, పంచుతారు. అమ్మా ఈ సంవత్సరం నీకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఇదే అమ్మా, మరి మిగతా వాగ్దానాలు, మిగతా వాగ్దానాలు ఎవరి, మరి అవి పక్కోడిది, ఈ పక్కోడిది, ఆ పక్కోడిది. సో దేవుడు ఆ వాగ్దానం వానికే జరిగిస్తాడు, ఈ వాగ్దానం వీడికే జరిగిస్తాడు. రాంగ్. ఈ బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానము విమోచించబడిన ఆశీర్వాదము, వధువుకి ఇవ్వబడినది. రిడెంప్టివ్ బ్లెస్సింగ్స్, విమోచించబడిన ఆశీర్వాదాలు ఇవి. ఇందులో ఉన్న ప్రతి వాగ్దానం నీకు సమయమును బట్టి, సందర్భాన్ని బట్టి దేవుడు నీ జీవితంలో పనిచేస్తూ ఉంటాడు. దేవుడు ఆ వాగ్దానం ప్రకారంగా నీ జీవితంలో జరిగిస్తూ ఉంటాడు ఆయన. మళ్ళీ ఇదొకటి ఉంది, ఈ ఆదివారం దేవుడు వధువుతో మాట్లాడాడు. ఏం మాట్లాడాడు, పలానా వాగ్దానం ఇచ్చాడు. ఓయ్ ఓ డినామినేషన్ ప్రసంగికుడా, ఎంటెమ్ఎస్లో డినామినేషన్ ప్రసంగికుడు వీడు. ప్రతి వాగ్దానము నీది అని చెప్పేదే ఎంటైర్ మెసేజ్. యేసుక్రీస్తు కలవలిలో రక్తము కార్చినప్పుడు నువ్వు ప్రతి వాగ్దానానికి వారసుడవయ్యావు, వారసురాలయ్యావు. సంఘశాఖలాగా ఒక వాగ్దానాన్ని పట్టుకొని ఎగరకు, ఒక వాగ్దానాన్ని పట్టుకొని నువ్వు అది నాది 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 అని ఫ్రేములు కట్టించుకోకు. బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానము తన ప్రియమైన భార్యలో నెరవేర్పు చేయుటకు ఆయన కలవరిలో రక్తము వెలగా చెల్లించాడు. అక్కడ అక్కడ విమోచన చేశాడు. అక్కడ అది విమోచించబడిన ఆశీర్వాదాలు అవి. ప్రతి వాగ్దానానికి నువ్వు వారసుడివి, ప్రతి వాగ్దానానికి నువ్వు వారసురాలివి. అర్థమైందానని చెప్పింది. అలా చెప్పగలిగేది ఈ కాల వర్తమానం మాత్రమే, ఈ గడియ వర్తమానం మాత్రమే. ఎవరైనా పాస్టర్లు బోధించాలంటే అలా బోధించాలా. నేను చూశాను ఎంటెమెస్లో ఓ వాగ్దానం తీయడం, దాని గురించి ప్రవక్త ఎక్కడెక్కడ చెప్పాడో, ఆ బైబుల్లో ఉన్న కొటేషన్స్, అలానే వర్తమానం యొక్క కోర్సుని తీసుకొని అది చెప్పి వధువా ఇదే మీ వాగ్దానం అంటాడు. మరి మిగతా వాగ్దానాలు, వధువుకి ఆది కాణము నుండి ప్రకటన గ్రంథం వరకు లెక్కలేని వాగ్దానాలు ఉన్నాయి. ఎందుకంటే ఆమెకు కొలతలేని ఆత్మనిచ్చాడు ఆయన. ఏమిచ్చాడు ఏమిచ్చాడు ఏమిచ్చాడు, కొలతలేని ఆత్మ. పెంతకోసు పండుగ రోజున కొలత కలిగిన ఆత్మ వచ్చింది, కానీ మనకి ఇప్పుడు కొలతలేని ఆత్మ వచ్చింది. ఇప్పుడు మనకు డినామినేషన్ లాగా ఒక్క వాగ్దానాన్ని పట్టుకొని అది నాది అని నమ్మకు. అన్ని వాగ్దానాలు నీయే. అన్ని వాగ్దానాలు సమయము సందర్భాన్ని బట్టి దేవుడు నీ జీవితంలో జరిగిస్తూ ఉంటాడు. నీకు స్వస్థత అవసరమైనప్పుడు, నువ్వు రోగిగా ఉన్నప్పుడు స్వస్థత అవసరమైనప్పుడు నేను స్వస్థపరిచే యెహోవాగా ఆయన నీకు ఉంటాడు. అక్కడ వాగ్దానం యెహోవా రఫాగా ఉంటాడు ఆయన. నీకు యుద్ధంలో ఉన్నప్పుడు, పోరాటంలో ఉన్నప్పుడు శ్రమలనే పోరాటము, నీ విశ్వాసమునకు పరీక్షలనే పోరాటము, అగ్ని వంటి పరీక్షల లాంటి పోరాటంలో నువ్వు ఉన్నప్పుడు ఆయన యెహోవా నిస్సిగా ఉంటాడు ఆయన. యుద్ధం యెహోవా చేయడం మొదలు పెడతాడు ఆయన.
నీ సమయము నీ సందర్భము నువ్వు ఎదుర్కొంటున్న పరిస్థితిని బట్టి ఆయన తన వాగ్దానాన్ని నీ జీవితంలో ఆయన తెరవడం మొదలు పెడతాడు. ఆయన నీ జీవితంలో దాన్ని జరిగించడం మొదలు పెడతాడు. ఆయన అందుకే వధువు ఏం చేయాలి, బైబిల్లో ఉన్న ప్రతి వాగ్దానము నాదే. దానికోసం యేసయ్య కలవలిలో రక్తము కార్చాడు. ఈ విమోచించబడిన ఆశీర్వాదాలన్నీ నాయే, ఈ విమోచించబడిన దీవెనలన్నీ నాయే అను నమ్మగలగాల నువ్వు. డినామినేషన్ లాగా ఒక ఒక వాగ్దానం ఇచ్చి ఈ సంవత్సరం అంతా నీదే ఈ వాగ్దానం అనడానికి లేదు అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఒకరకు నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేను అనే వాగ్దానం వచ్చిందనుకో, అమ్మయ్యా ఫోర్త్ వేవ్ నుండి దేవుడు నన్ను కాపాడతాడు. సరే మరి పక్కోడికి కాపాడా, పాపం పక్కోడికి లేదా నిన్ను స్వస్థపరిచే యెహోవాని దేవుడు ఆయన చూపించుకోడా, ఈ పక్క ఆమెకు చూపించుకోడా, ఆయన పక్క ఆమెను కాపాడాడా. డోంట్ పుట్ యువర్ ఫేత్ ఆన్ సస్ థింగ్స్. అలాంటి వాటిపైన నీ విశ్వాసం పెట్టవద్దు. ఈ వర్తమానం మనకు నేర్పించింది ఏందో తెలుసా, మనమందరము హక్కుదారులం. కలవరి రక్తము ద్వారా దేవుని ప్రతి వాగ్దానానికి మనమందరం వారసులమయ్యాము, హక్కుదారులమయ్యాము. మీకేమైనా అర్థమైందా అన్నది చెప్పింది? ఎలా అయ్యా మనం వారసులము హక్కుదారులము? యేసుక్రీస్తు రక్తము ద్వారా, ఆయన రక్తము చిందించడం ద్వారా మనని హక్కుదారులుగా చేశాడు ఆయన. అందుకే ప్రొఫెట్ మెసేల్ అంటాడు, నువ్వు దేవుణ్ణి బతిమాలి ప్రార్థించాల్సిన అవసరం లేదు, దేవుణ్ణి నువ్వు హక్కుతో అడిగే అవసరం ఉన్నది. నువ్వు హక్కుదారుడివి గనుక, నువ్వు హక్కుదారుడివి గనుక నువ్వు ఆయనను హక్కుతో అడగొచ్చు. నువ్వు కలవరి రక్తాన్ని ఆశ్రయిస్తూ, ఆ రక్తం నా కోసమే చిందించబడింది కాబట్టి ఈ విమోచించబడిన ఆశీర్వాదాలన్నీ, ఆ రక్తం ద్వారా విమోచించబడిన ఆశీర్వాదాలన్నీ నాయే కాబట్టి ప్రభువా నువ్వు నాకు ఫలానిది చెయ్యి అని నువ్వు హక్కుతో అడగవచ్చు అన్నాడు ప్రవక్త. అండ్ దట్ ఈస్ ట్రూ, అది సత్యము కూడా అది. ఆమేన్, హల్లెలూయా. సో ప్లీజ్ 2023 మీ జీవితం నిజంగా ఎత్తబరుడకు సిద్ధపడాలి. వధువు జీవితం, పెళ్లి కుమార్తె జీవితం సిద్ధపడాలి. అందులో మీరు సభ్యులు అయితే మీరు సిద్ధపడతారని నేను నమ్ముతున్నాను. నేను ప్రతిదీ వాక్యం తీసుకోండి. నీ డ్రెస్సింగ్ వాక్యం, నీ హెయిర్ కటింగ్ వాక్యం, వింటున్నారా, నీ నడక వాక్యం, నీ యొక్క ఆలోచన వాక్యం, ప్రతిది అన్నమాట. ఎందుకంటే మనుషుడు బ్రతుకుచున్నదే దేవుని నోటి నుండి వచ్చే ప్రతి మాట ద్వారా అని చెప్పాడు ఆయన. అలా నువ్వు జీవించాలి. ఇప్పుడు అక్కడ మొదటి ఆదామవ్వలు ఫెయిల్ అయ్యారు ఆ విషయంలో, కానీ కడపటి ఆదామవ్వలు ఈ విషయంలో పాస్ అవుతారు. వాళ్ళు ఏదైతే వాళ్ళు ఫెయిల్ అయ్యారో దాన్ని ఇక్కడ వీళ్ళు పాస్ చేస్తారు. మీకు అర్థమైందని చెప్పింది. అక్కడ సాతాను వారిని ఫెయిల్ చేశాడు, కానీ ఇక్కడ సాతాను వీళ్ళను, కడపటి ఆదామైన యేసుక్రీస్తుని, ఆయన ప్రియమైన భార్య అయిన వధువుని ఎట్టి పరిస్థితుల్లో ఫెయిల్ చేయలేడు వాడు. ఎందుకంటే దేవుని ఆలోచన తప్పిపోదు, దేవుని మాట తప్పిపోదు, అది తప్పక నెరవేర్పు జరగాల్సిందే. అందుకే ప్రేమైన దేవుని పిల్లలారా, నువ్వు ఇప్పుడు కడపటి ఆదాము భార్యవు. నువ్వు ఏదైతే మొదటి ఆదాము భార్య ఫెయిల్ అయిందో నువ్వు దాన్ని పాస్ చేసి చూపిస్తావు. దానికోసమే నిన్ను ఎన్నుకున్నాడు ఆయన, దానికోసమే నేర్పరచుకున్నాడు, దానికోసమే ఆయన రక్తము కార్చాడు, దానికోసమే వాళ్ళ చెల్లించాడు. దాన్ని జరిగించడానికే నిన్ను విమోచించి విమోచనమైన వధువుగా నిన్ను ఈరోజు నిలబెట్టుకోవడానికి కారణమైనదంటే సాతాను ఎదుట నీవు గెలిచి చూపించడానికి. ఆమేన్, హల్లెలూయా. అందుకే ప్రతి దాంట్లో వాక్యం వాక్యం వాక్యం, ఏ దానికి వచ్చిన వాక్యమే. డోంట్ క్రాస్ ద వర్డ్, వాక్యాన్ని దాటవద్దు. వాక్యాన్ని దాటితే పాతాళమే, వాక్యాన్ని దాటితే అడుగులేని అగాధమే. నువ్వు వాక్యంలో ఉన్నంతసేపే పరలోకం, కానీ వాక్యాన్ని దాటితే అడుగులేని అగాధం. అది మర్చిపోకే విషయాన్ని. అందుకే 2023 డెడికేట్ యువర్ లైఫ్, నీ జీవితాన్ని సమర్పించుకో.
పరిశుద్ధాత్మ నీలో పనిచేసేటట్లుగా ఆయనకు అధికారం ఇవ్వు. ఆయనకు అధికారం ఇవ్వు నీ జీవితం పైన. ఆయన పనిచేయడం ప్రారంభిస్తాడు, ఆయన క్రియ చేయడం ప్రారంభిస్తాడు, ఆయన నీలో తన లేఖనాలను నెరవేర్పు చేయడం ప్రారంభిస్తాడు. గెత్సెమనే తోటలో యేసు చేసిన ప్రార్థన తెలుసు కదా మీకు. ఆయన ఏమన్నాడు? తండ్రి నా చిత్తము కాదు కానీ నీ చిత్తమే నా జీవితంలో జరగాలి అన్నాడు. ఆయన పొందుకోబోయే పాత్ర ఏంటో ఆయనకు తెలుసు, ఆయన పొందుకోబోయే ఆ పాత్ర ఆయనకు తెలుసు. ఆయనకు ఆయనను అక్కడ కూడా తండ్రి చిత్తమే జరగాలని అర్పించుకున్నాడు. ఏ మ్యాన్ హల్లెలూయా. బ్రదర్ బెనమ్ అంటాడు ఆయన తప్పించుకోవాలంటే అక్కడ తప్పించుకోవచ్చు, మర్చిపోకండి. ఆయన తప్పించుకోవాలంటే అక్కడ తప్పించుకోవచ్చు. ఆయన వద్దనుకుంటే ఆ పాత్ర తీసేయబడుతుంది అక్కడ నుండి. కానీ ఆయన అలా చేయలేదు. ఆయన ఏం చేశాడు? తండ్రి నీ చిత్తమే జరగాలి నాకు, నా చిత్తము కాదు కానీ నీ చిత్తమే అని ఆయన ఆ పాత్రను అంగీకరించాడు ఆయన. ఆమెనంటారా? మరి భర్త మార్గంలో పోతే భార్య మార్గంలో పోతుంది? భర్త యొక్క అడుగుజాడల్లో నడిచేదే భార్య కదా. మరి ఎంతమంది తెలుసు, హిందూ పెళ్ళిలో మండపం పెడతారు, ఆ మండపంలో ఒక అగ్ని, దాని ఏమంటారు, ఒక దాని ఏమంటారు అంటే ఒక అగ్ని హోమమును పెడతారు. తర్వాత భర్త భార్య వీరిద్దరు భర్త యొక్క వస్త్రాన్ని తీసుకొని భార్య పైన భుజముల పైన వేసినప్పుడు భర్త నడుస్తూ ఉంటే, ఏడడుగులు వేస్తూ ఉంటే, ఆ చుట్టూ తిరుగుతూ ఉంటే, ఆ అగ్ని హోమము చుట్టూ తిరుగుతూ ఉంటే అడుగులో అడుగు వేస్తూ, భార్య ఇప్పుడు ఎవరు అడుగులో అడుగు వేస్తుంది? భర్త యొక్క అడుగులో అడుగు వేస్తుంది ఆమె. వేస్తున్నదా? జరుగుతున్నదా అక్కడ? మరి ఆ యొక్క పెళ్లి కుమారుని వస్త్రాన్ని పెళ్లి కుమార్తె భుజం పైన వేస్తారు. తెలుసు కదా మీకు ఆ విషయం. పెళ్లి కుమారుని భుజం, పెళ్లి కుమార్తె భుజం పైన వేస్తారు. వేసి ఆమె అడుగులు అడుగు వేస్తూ ఉంటుంది. ప్రవక్త అన్నాడు బైబుల్లో ఉన్న మ్యారేజ్ కూడా అలాంటిదే. ఏ సంఘకాలంలో చెప్పాడండి, నేనేం కొత్తగా చెప్తలేనది. ఆమెనంటారా? ఎందుకంటే బైబుల్ అంతా తూర్పు దేశముల యొక్క నాగరికత ప్రకారంగా రాయబడ్డది. తూర్పు దేశపు నాగరికత, తూర్పు దేశం యొక్క నాగరికత ప్రకారముగా రాయబడ్డది. ఎందుకంటే ఇజ్రాయెల్ తూర్పు దేశం కాబట్టి. అమెరికా వెస్టర్న్ కంట్రీ, పశ్చిమ దేశం అది. దాని నాగరికత వేరు, దాని సంస్కృతి వేరు. అందుకే ప్రవక్త ఏమంటాడంటే ఈ బైబుల్ మన అమెరికా వారి కంటే ఎక్కువగా తూర్పు దేశాల వారికి అర్థమవుతుంది. ఎందుకు అంటే ఎక్కువగా ఈ బైబుల్ ఏ నాగరికతలో రాయబడ్డదంటే తూర్పు దేశాల యొక్క నాగరికతలో రాయబడ్డది ఇది, వాళ్ళ సంస్కృతులలో రాయబడ్డది ఇది. నీకు అర్థమైందని చెప్పింది. సో మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే అక్కడ సంఘకాలంలో చెప్తాడు ఈ మాట. ఎప్పుడైతే ఆ పురుషుని వస్త్రాన్ని ఆ స్త్రీ యొక్క భుజం పైన వేసి ఆ పురుషుని వెంబడిస్తూ ఆమె వెళ్ళిపోతుందో అడుగులు అడుగు వేసుకుంటూ, అప్పుడు వాళ్ళిద్దరు భార్య భర్తలై ఉన్నారని ప్రకటిస్తారు. ఎంతమంది తెలుసు ఆ విషయం? ఒక్కసారి ఆ హోమము చుట్టూ వాళ్ళు 7 అడుగులు వేశారంటే, 7 సార్లు వాళ్ళు తిరిగారంటే వాళ్ళు భార్య భర్తలైనట్టే. తెలుసా మీకు ఆ విషయం? తెలియదా? నిజమండి, తెలుసుకోండి. లేదు పాస్టర్ గారు మంగళసూత్రం కడితేనే, మంగళసూత్రం కడితే కూడా కాదు, ఆ అగ్ని చుట్టూ వాళ్ళు తిరగాలి. అతని వస్త్రము ఆమె భుజములపైన వేయాలి. అతని వేలు పట్టుకొని అడుగులో అడుగు వేస్తూ, భర్త యొక్క అడుగులు అడుగు వేస్తూ ఆమె ఆ అగ్నిహోమం చుట్టూ తిరగాలి. అది ఏం చూపిస్తున్నది అంటే నేనెప్పుడు నీ అడుగు జాడలోనే నడుస్తా, దానికి అగ్ని సాక్ష్యం. అగ్ని అన్నిటిని శుద్ధి చేసేది, అగ్ని అన్నిటిని శుద్ధి చేయగలిగేది. ఆమెనంటారా? చూసారా ప్రవక్త అంటాడు ఇప్పుడు కూడా అలా ఉనే క్రీస్తు ఒక వధువు క్రీస్తు యొక్క అడుగు జాడల్లో నడుస్తూ ఉన్నది. అందుకే అది ఎంత కష్టమైనా ఎంత బాధ అయినా ఈ పాత్ర నాలో నుండి నా దగ్గర నుండి తప్పించమని ఆమె కోరదామె. ఆ పాత్రలోనే ఆమె నడుస్తుంది ఆమె. ఎందుకంటే దేవుని చిత్తము
ఏదైతే ఉన్నదో దానికి ఆమె లోబడి సమర్పించుకొని అది మాత్రమే జరగాలని కోరుకుంటుంది ఆమె. 2023లో నిజంగా మీరు ప్రవక్త చెప్పినట్టుగా అలాంటి యోగ్యమైన జీవితం మీరు కలుగుందురు కాక. ఆయన ఏం చెప్పాడో ప్రవక్త ఆ సంఘకాలలో అదే మనలో ఈ 2023లో కనబడును కాక. దేవుడు అలాంటి కృప మనందరికీ ఇచ్చును కాక. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. మనలో బలహీనతలు ఉంటాయి, ఉండవని నేను అంటలేను. ఈ శరీరంలో ఉన్నంతసేపు బలహీనతలు ఉంటాయి. ప్రవక్త అంటాడు, నాకు సహనము తక్కువ, నాకు కోపం ఎక్కువ, నాకు సహనము తక్కువ. కానీ దేవుడు దాన్ని తీసేయలేదు ఆయనలో నుండి, అలానే పెట్టాడు. మోషేలో కోపం ఎక్కువ, కరెక్టేనా? కానీ దేవుడు దాన్ని తీసేయలేదు మోషేలో నుండి. పట్టుకున్నారా మీరు? ఎందుకంటే ప్రతి మనుషుడు బలహీనుడి అని చూపించడానికి, బలవంతుడైన దేవుడు ద్వారా మాత్రమే నువ్వు దేనైనా జయించగలుగుతావు. ప్రతి మనుషుడు బలహీనుడే, నీ బలహీనతలో బలవంతుడైన దేవుడి ద్వారా మాత్రమే నువ్వు జయించగలుగుతావని దేవుడు చూపించగోరుతా ఉన్నాడు ఈ రోజున. అందుకే బలహీనతలు ఉండడం కూడా మంచిదే. అలాగైతేనే బలవంతుడైన దేవుడు మనలో ప్రత్యక్షమవుతాడు. పరిపూర్ణ బలహీనత ద్వారా పరిపూర్ణ బలము. పరిపూర్ణ బలహీనత నీకుంటే పరిపూర్ణ బలం ఆయనకున్నది. ఆ పరిపూర్ణ బలముతో ఆ పరిపూర్ణ బలహీనతను జయించేటట్టు చేస్తాడు ఆయన. అప్పుడు దేవుడికి మహిమ రావడం మొదలు పెడుతుంది. ఇది నా వలన కలిగిన కార్యము కాదు, ఇది నా శక్తి చేతనో, నా బలము చేతనో, నా జ్ఞానము చేతనో, నా తెలివితేటల చేతనో కాదు, కానీ ఇది ఆయన ఆత్మ ద్వారా జరిగిందని చెప్పి నువ్వు సాక్ష్యమియగలుగుతావు. అందుకే ప్రియమైన ఓ పెళ్లి కుమార్తె, ఈ రాత్రి నేను చెప్పగోరేది ఒకటే. ఈ 2023 సరిగ్గా ఆదివారమే వచ్చింది, 1వ తారీఖున. ఈ ఆదివారం మొదటి వారం, వారంలో మొదటి రోజు, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నేను చెప్పగోరేది ఒకటే, నువ్వు ఆయనకు పూర్తిగా సమర్పించుకొని ఆయనకు స్వతంత్రత ఇవ్వు నీ జీవితంలో. నీ జీవితం పైన పూర్తి అధికారం ఇవ్వు ఆయనకు. నీ ప్రవర్తన అంతటిపైన పూర్తి అధికారం ఇవ్వు ఆయనకు. నీవే చేయి నా జీవితంలో, ఇక నీవే జీవించు నా జీవితంలో. నా బలహీనతలను ఎరిగున్నావు నువ్వు అని ఆయనకు సమర్పించుకో. గతమును క్షమించమని ప్రభువుని అడుగు. 2022లో గతము, అది గతం, అది దాంట్లో ప్రతి పాపమును దేవుడికి క్షమించమని అడుగు. భవిష్యత్తును దీవించమని ప్రభు దగ్గర ప్రార్థన చేయి. దీవెన అంటే డబ్బు పరంగా మాట్లాడతలేను నేను, వస్తుపరంగా మాట్లాడతలేను నేను, లోకపరంగా మాట్లాడతలేను. నేను మాట్లాడుతుంది ఎత్తబడుటే దీవెనయి ఉన్నది. వధువుకి మాత్రమే ఇచ్చిన దీవెన, ప్రపంచానికి లేని దీవెన, ఎవ్వరికి లేని దీవెన, వధువుకి మాత్రమే, ఏర్పాట్లో ఎన్నికలో ఉన్న వాళ్ళకు మాత్రమే ఇస్తున్న దీవెన, అదే ఎత్తబడుటై ఉన్నది. ఇది అందరికి ఇచ్చే దీవెన కాదు. ఇది కార్ అందరికి ఇచ్చే దీవెన, ఇల్లులు అందరికి ఇచ్చే దీవెన, ఉద్యోగాలు అందరికి ఇచ్చే దీవెన, ఆస్తులు అందరికి ఇచ్చే దీవెన. కానీ వధువుకి ఏమిచ్చాడు ఆయన? అందరికి ఇచ్చే దీవెన మాత్రమే ఇవ్వలేదు ఆయన. ఎవ్వరికి లేని దీవెన ఇచ్చాడు ఆయన, అదే ఎత్తబడుట, అదే కొనిపోబడుట. ఆ దీవెన దేవుడు ఈరోజు మనకిచ్చాడు. అడుగు నువ్వు ఆయనను, గతమును క్షమించు దేవా, నా భవిష్యత్తును దీవించు దేవా, నా భవిష్యత్తును ఆస్వాదించు దేవా, ఆ దీవెన నాకు ఇవ్వు దేవా, ఆ ఎత్తబడే దీవెన నాకు ఇవ్వు ప్రభు అని ప్రభు దగ్గర ప్రార్థన చేయి. హ్యాపీ ర్యాప్చర్, హ్యాపీ ర్యాప్చర్ మీ అందరికి, హ్యాపీ ర్యాప్చర్ 2023లో, హ్యాపీ ర్యాప్చర్. గాడ్ బ్లెస్ యు, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ వారంలో పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్దాం మనమంతా నిలబడి ఉండగా. జస్ట్ ఐ వాంట్ టు రీడ్ ఓన్లీ వన్ వర్స్, ఒకటే ఒక వచనం చదువుతా. కానీ అది అన్ని కాలాలలో ఉన్న వచనం, అది అన్ని సంఘకాలలో చెప్పబడిన వచనం. సో దాని ఒక్క వచనం మనం చూద్దామా? నీకు ఇప్పటికీ అర్థమై ఉండాలి అదేంటో.
ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము జస్ట్ అన్ని కాలాల్లో చెప్పబడిన వచనం. ఆ కాలం యొక్క అంతములో చెప్పబడుతున్న మాట, ఆ కాల వర్తమానంలో చివరిలో చెప్పబడుతున్న మాట, అన్ని కాలాల్లో చెప్పబడింది. కానీ ఇప్పుడు మనం ఓన్లీ మొదటి సంకాలము చివరి సంకాలం చదువుదాం. ఏంటంటే మిగతా సంకాలలో కూడా అది చెప్పబడింది, మీకు తెలుసు ఆ విషయం. కాలంటే ఇంటికి వెళ్ళిన ఒకసారి చదువుకోండి. సో ఫస్ట్ మనం ఎఫెసీ సంఘకాలంలో అదే ప్రకటన 2వ అధ్యాయంలో ఎఫెసీ సంఘకాలం మొదలవుతుంది. మొదటి వచనంలా 7వ వచనానికి వచ్చినప్పుడు ఇలా అంటున్నాడు, చెవి గలవాడు. ఆత్మ అనే మాట చిన్న అక్షరాలలో లేదు. మరి ప్రాఫిట్ ఏమన్నాడు, ఎప్పుడైనా ఆత్మ అనే మాట బైబుల్లో పెద్ద అక్షరాల్లో ఉన్నదంటే అది పరిశుద్ధ ఆత్మయి ఉన్నది. అది దట్స్ ద హోలీ గోస్ట్. చెవి గలవాడు ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట వినుగాక. ఆమేన్. ఇది మొదటి సంకాలం ఎఫెసులో చెప్పబడింది. మరి చివరి సంకాలం 7వ సంకాలం మన కాలం. ఈ మాట మరలా అందులో కూడా చెప్పబడిందో లేదో చూద్దాం. లవదీక సంఘ కాలము 3వ అధ్యాయంలో ఉంటుంది. 14వ వచనంలో లవదీక సంఘకాలం ప్రారంభమవుతున్నది. లవదీక సంఘకాలానికి వర్తమానం ప్రారంభమవుతున్నది, కరెక్టేనా? ఇప్పుడు ఆ లవదీక సంఘకాలములో 14వ వచనం నుండి ప్రారంభమై మనం చివరికి వచ్చినప్పుడు 22వ వచనానికి వచ్చినప్పుడు 3:22తో ఈ మూడవ అధ్యాయం ముగించబడుతున్నది. సంఘకాలాలు ముగించబడుతున్నాయి ఆ చివరి మాటతో. ఏంటిది అది? సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు. ఇన్ ఎవ్రీ ఏజ్, ప్రతి కాలములో ఆత్మ మాట్లాడుతున్నాడు, కానీ వినబడేది ఎవరికంటే చెవి గలవాడికే. ఇప్పుడు మన కాలంలో కూడా పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు, దేవుడు మాట్లాడుతున్నాడు. ఆత్మ ముందు ప్రవక్త ద్వారా మాట్లాడాడు, ఆయనే విలియం మ్యారన్ బ్రెనహామ్ అయి ఉన్నాడు. ఎంతమంది చదివారు ఆ వర్తమానాన్ని? ఆత్మ ప్రవక్త ద్వారా మాట్లాడుచున్నాడు. అది మెసేజ్ పేరు, అది వర్తమానం పేరు. అది అందులో క్లియర్గా చూపిస్తాడు పరిశుద్ధాత్మ ఎప్పుడు ప్రవక్త ద్వారా మాట్లాడతాడని. ఇప్పుడు ఆ ప్రవక్త ద్వారా మాట్లాడిన పరిశుద్ధాత్మనే మరలా ఇప్పుడు వధువు ద్వారా మాట్లాడుతున్నాడు. వేరే మాటలు కాదు, ప్రవక్తలో నుండి మాట్లాడిన మాటలనే వధువులో ఉండి మాట్లాడుతున్నాడు. నేను దాన్ని కూడా చూపించగోరుతానా? ఆమెన్ అంటారా? సో గాడ్ బ్లెస్ యూ, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. కూర్చోనండి, ప్లీజ్ బీ సిట్ డౌన్. జస్ట్ ఐ వాంట్ టు షో యూ సంథింగ్. ఇక్కడ నేను ఒక విషయాన్ని మీకు చూపించగోరుతున్నాను. నేను ఫస్ట్ కదా కొంచెం పర్మిషన్ ఇస్తారనుకుంటా, టైం 10:10 వరకు ఓకేనా? సో లెట్ అస్ సీ ద వర్డ్. జస్ట్ ఐ వాంట్ టు షో యూ సంథింగ్. నేను ఒకదాన్ని మీకు చూపించాలని ఆశిస్తున్నాను, మీరు సిద్ధంగా ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఆమేన్. మాట్లాడొద్దు, ప్రైజ్ లార్డ్. ఓకే, ప్రవక్త బ్రెనహామ్ గారు 7 సంఘకాలలో మాట చెప్తాడు ఆయన. నేను దాన్ని మీకు చదివించాలని ఆశిస్తున్నాను. నేను
ఎడసంగ కాలాలు మొదటిగా లవదీక సంఘకాలంలో 51వ పారాగ్రాఫ్ని చూద్దాము. లవదీక సంఘకాలం 51వ పారాగ్రాఫ్ తీశారా? సంఘము ఇక మీదట ఏమాత్రము దేవుని నోటిగా ఉండదు. దానికి దాని సొంత నోరున్నది. ఆమేన్. దానికి దాని సొంత నోరున్నది. కాబట్టి దేవుడు ఆమె యుద్ధ నుండి మల్లుకొనెను. ప్రవక్త ద్వారాను వధువు ద్వారాను దేవుడు ఆమెను గద్దించును. దేని గురించి మాట్లాడుతున్నాడు ప్రవక్త? మీకు అర్థమైందా? సంఘము, వధువు. ఆత్మ చెప్పుచున్న మాట సంఘములతో చెప్పుచున్న మాట. రెండు సంఘాలు ఉన్నాయి. ప్రతి సంఘకాలములో రెండు సంఘాలు, ఒకటి సంఘము, ఇంకొకటి వధువు. ఒకటి ఆత్మ సంబంధమైన సంఘము, ఇంకొకటి లోక సంబంధమైన సంఘము. కరెక్టేనా? ఆత్మ సంబంధమైన సంఘము, శరీర సంబంధమైన సంఘము. పరిశుద్ధాత్మ ఈ రెండు సంఘాలతో మాట్లాడుతున్నాడు ప్రతి కాలంలో. అందుకే ఆత్మ సంఘములతో చెప్పుచున్న మాట. సంఘములతో అన్నప్పుడు ఆ కాలంలో రెండు సంఘాలు ఉన్నాయి. ఒకటి ఆత్మ సంబంధమైన సంఘము, ఇంకొకటి భౌతిక సంబంధమైన, శరీర సంబంధమైన, లోక సంబంధమైన సంఘం ఉన్నది. అయితే ఇప్పుడు లోక సంబంధమైన సంఘం ఏమైందంటే, సంఘం ఇక మీదట ఏమాత్రము దేవుని నోటిగా ఉండదు. దానికి దాని సొంత నోరున్నది. ఇప్పుడు సంఘాలకన్నిటికీ సొంత నోరున్నది. ఇప్పుడున్న డినామినేషన్స్, ఇప్పుడున్న సంస్థాగత సంఘాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ ఇప్పుడు సొంత నోరున్నది. అందుకే వాడవి సొంత సిద్ధాంతాలను బోధించుకుంటున్నాయి. సొంత మానవ కల్పిత బోధలను, సిద్ధాంతాలను, ఆచారాలను, సాంప్రదాయాలను బోధించుకుంటున్నాయి. కరెక్టేనా? ఎందుకంటే ఇప్పుడు ఈ సంఘమిగా దేవుని నోరుగా లేదు. ఉన్నదా? దేవుని నోరుగా లేదు. ఒకప్పుడు దేవుని నోటిగా ఉండవలనని దేవుడు ఆ సంఘాన్ని ఏర్పరచుకుంటే, ఆ సంఘము లోక సంబంధమైనదిగా మారిపోయి, ఆ సంఘము శరీర సంబంధమైనదిగా మారిపోయి, దిగజారిపోయి, దేవుని నోటిగా అధిక ఉండలేదుగా అది. అందుకే ప్రవక్త అంటున్నాడు, సంఘం ఇక మీదట ఏమాత్రము దేవుని నోటిగా ఉండదు. దానికి దాని సొంత నోరున్నది. కాబట్టి దేవుడు ఆమె యుద్ధ నుండి మల్లుకొనెను, అంటే తిరిగెను. ఈ శరీర సంబంధమైన సంఘాన్ని ఆయన విడిచిపెట్టేశాడు. ఈ రోజున డినామినేషన్స్ని ఆయన విడిచిపెట్టేశాడు. ఈ రోజున వాళ్ళ సొంత సిద్ధాంతాలు, వాక్యములో లేని పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలు, పండుగలు వాళ్ళు చేసుకుంటూ ఉంటే వాటిని విడిచిపెట్టేశాడు ఆయన. దేవుడు ఏం చేశాడంటే ఆయన మల్లుకున్నాడు. ఆయన వింటున్నారా? నేను చెప్పింది, దేవుడు ఆమె యుద్ధ నుండి మల్లుకొనెను, అంటే తిరిగిను. హీ టర్న్డ్ అవే ఫ్రమ్ హర్. ఆమె యుద్ధ నుండి ఆయన తిరిగాడు. ఆమెను విడిచిపెట్టేశాడు ఇక. కాబట్టి దేవుడు ఆమె యుద్ధ నుండి మల్లుకొనెను. ప్రవక్త ద్వారాను వధువు ద్వారాను దేవుడు ఆమెను గద్దించును. అందుకేనా ఈరోజు మనం గద్దిస్తున్నది? నాతో బ్రదర్ అన్నాడు, ఏమన్నాడో తెలుసా? పాస్టర్ మార్క్ గారు, ప్రవక్త చెప్పాడంటే ఓకే, కానీ నువ్వు చెప్తే మాత్రం ఓకే కాదు. నేను ప్రవక్త చెప్పింది చెప్తున్నానంటే, అదే పాస్టర్ గారు ప్రవక్త గద్దించాడంటే ఓకే, ప్రవక్త ఖండించాడంటే ఓకే, కానీ నువ్వు ఖండిస్తే మాత్రం మేము ఒప్పుకోము. ఆన్సర్ దొరికిందా?
ప్రవక్త ద్వారాను వధు ద్వారాను దేవుడు ఆమెను గద్దించును. సంఘశాఖలను గద్దించాలనా? వాక్యానికి విరోధంగా ఉన్న సంఘాలను గద్దించాలా? వాక్యానికి విరోధంగా ఉన్న సేవకులను గద్దించాలా? అది ప్రవక్త ద్వారా మాత్రమే జరగట్లేదు, ఇప్పుడు వధువు ద్వారా కూడా, ఐదు రకాల పరిచయాల ద్వారా కూడా జరుగుతూ ఉన్నది ఇప్పుడు. అది ఎందుకనగా దేవుని స్వరము ఆమెలో ఉండెను. బాబ్బా, ఇప్పుడు దేవుని స్వరం ఆ వధువులో ఉన్నది, ఇప్పుడు దేవుని స్వరం పెళ్లి కుమార్తెలో ఉన్నది. ప్రవక్త ఆ పెళ్లి కుమార్తె ఈరోజు దేవుని నోటిగా ఉండాల్సిన సంఘము తప్పిపోయినందుకు, ఆమె తన సొంత నోటిగా మారిపోయినందుకు, దేవుడు ఆమె నుండి మల్లుకున్నందుకు వీరు గద్దిస్తారు, ఆ సంఘాన్ని వీరు గద్దిస్తారు. అర్థమైందని చెప్పింది. హల్లెలూయా. దేవుని స్వరము ఆమెలో ఉన్నది, ఎవరిలో? వధువులో. ప్రకటన గ్రంథం చివరి అధ్యాయం 17వ వచనంలో ఇలాగూ చెప్పబడినది, ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్మని చెప్పుచున్నారు. పెంతెకొస్తు యుద్ధ వినబడినట్లుగానే మరొక్కసారి వాక్యం ప్రత్యక్షంగా వినబడును. అయితే వాక్య వధువు మొదటి కాలం వలనే నిందకు గురియగును. మొదటి సంఘకాలం ఎఫెసీయుల కాలంలో నిందకు గురైందా? మీరు ఎప్పుడు అపొస్తల కార్యం చదవలేదా? దయచేసి మిమ్మల్ని బతిమాలి కోరుతా ఉన్నా, ఇంటికి వెళ్ళిన తర్వాత అపోస్తల కార్యం చదివితే అది ఎఫెసీ సంఘకాలంలో ఏం జరిగిందో, పెంతకోసు కాలము నుండి ఏం మొదలైందో, పెంతకోసు పండగ దగ్గర నుండి మీకు స్పష్టంగా అర్థమవుతుంది. అక్కడ సంఘము నిందించబడింది, సంఘము బాధలు అనుభవించింది, సంఘము హింసించబడింది. అంతటికీ కారణం ఏంటంటే ఆయన వాక్యం కోసం నిలబడినందుకు, ఆయన వాక్యం కొరకు ఆమె జీవించినందుకు. వింటున్నారా? హల్లెలూయా. వాక్యము మరొక్కసారి పెంతకోస్ యొద్ద వినబడినట్లుగానే మరలా వినబడుతుంది ఇప్పుడు. అందుకే ప్రాఫెట్ అన్నాడా, మనం తిరిగి ఇప్పుడు ఎఫెస్కి వచ్చామని. మనం ఎక్కడికి వచ్చినామని చెప్పండి. ఇప్పుడు తిరిగి ఎఫెస్కి, తిరిగి అపోస్తల కార్యానికి వచ్చినాం. మనం ఎలా వచ్చాం? మొదటి రాగడలో ముందు ఏలియా వచ్చాడు, ఏలియాని వెంబడిస్తూ ఏకైక మనిషి కుమారుడు వచ్చాడు. ఆ ఏకైక మనిషి కుమారుని తర్వాత అనేక సభ్యులు కలిగిన మరణయుక్తమైన శరీరముగా ఉన్న క్రీస్తు శరీరం సంఘం వచ్చింది అక్కడ. సేమ్ ఇప్పుడు రెండవ రాకడలో కూడా ముందు ఏలియా వచ్చాడు, ఏలియాని వెంబడిస్తూ 1963లో ఏకైక మనిషి కుమారుడు వచ్చాడు. ఇప్పుడు ఆ ఏకైక మనిషి కుమారుని తర్వాత ఏ మ్యాన్ అనేక సభ్యులు కలిగిన మర్మయుక్తమైన శరీరముగా ఉన్న అపోస్తల కార్యములోని సంఘముగా ఇప్పుడు మరలా వచ్చిన మనం ఈ రోజున. అందుకే ప్రాఫిట్ ఏమన్నాడంటే ఇది మరొక ఎఫెసీ అయి ఉన్నది అన్నాడా. ఇది మరొక ఎఫెసీ అయి ఉన్నది. ఇది మనం లవోదీకియలో లేమండి. ఎందుకంటే లవోదీకియ స్థితి ఏంటో తెలుసా? గుడ్డిది, దిగంబరిది, దిక్కుమాలినది, దరిద్రమైనది, దౌర్భాగ్యమైనది. ఎంత మంచి బిరుదులున్నాయి దానికి. పైగా ఆయన సంఘంలో లేకుండా బయట ఉన్నాడు. ఎందుకు? వాళ్ళ ఆచారాలతో ఆయనను బయటికి వెళ్ళగొట్టేశారు. వాక్యానికి బదులుగా మనుషుల ఆచారాలను, సాంప్రదాయాలను, సిద్ధాంతాలను, వారి యొక్క పండుగలను తీసుకొని, వింటున్నారా, వాక్యాన్ని బయటికి వెళ్ళగొట్టేశారు. అందుకే యేసు ఇప్పుడు వలపల ఉన్నాడు, ఆయన లోపట లేడు. ప్రవక్త అంటే లవోదీకియ సంఘకాలంలోనే, అన్ని సంఘకాలలో ఆయన లోపట ఉన్నాడు. కానీ ఈ ఒక్క దౌర్భాగ్యమైన సంఘకాలంలోనే, ఇది ఒక దరిద్రమైనది, దౌర్భాగ్యమైనది, దిక్కుమాలినది ఈ సంఘం అని ఎందుకు అంటున్నాడంటే, గుడ్డిది దిగంబరని ఎందుకు దేవుడు చెప్తున్నాడంటే, క్రీస్తుని వాక్యాన్ని బయటికి వెళ్ళగొట్టేశారు. వాక్యానికి వాళ్ళ సంఘాలలో చోటు లేదు, వాక్యానికి వాళ్ళ సంఘాలలో చోటు లేదు. వింటున్నారా? కానీ ఈరోజు దేవునికి మహిమ. మనము లవోదీకియలో లేం. మనం ఎందుకు మరొక ఎఫెసీకి వచ్చేసాం? మరొక ఎఫెసీకి ఎలా వచ్చాం? మరలా మొదటి రాకడలాగానే రెండవ రాకడ ద్వారా వచ్చాం. దేవుడికి మహిమ. మొదటి రాకడలో ఎఫెసీ మొదలైంది, మళ్ళీ రెండవ రాకడలో ఎఫెసీ మొదలైంది. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందని చెప్పింది. మొదటి రాకడ ఏలియా వచ్చాడు, ఆయనే బాప్తిజమం ఇచ్చి యోహాను. ఆయనను వెంబడిస్తూ ఎవరొచ్చారు? ఏకైక మనిషి కుమారుడు వచ్చాడు, ఆయనే ప్రభుని యేసుక్రీస్తు.
ఇప్పుడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు ఏమయ్యాడు? సిలువేయబడ్డాడు, చంపబడ్డాడు, త్రోసివేయబడ్డాడు, నిరాకరించబడ్డాడు. ఆయన చంపబడ్డాడు, ఆయన అక్కడ ఆయన సమాధి చేయబడ్డాడు. కానీ మూడో దినమంది ఆయన తిరిగి లేస్తూ, అదిగో పెంతెకొస్త పండుగ రోజున ఆయన రాకడను ఏలియా ఏకైక మనిషి కుమారుని వర్తమానాన్ని నమ్ముతున్న వారిలోనికి పెంతెకొస్త పండుగ రోజున పరిశుద్ధ ఆత్మగా వచ్చారు. ఇప్పుడు ఆయన, నేను ఇక్కడ ఒక అద్భుతమైన పాయింట్ చెప్తా. దేవుడు మూడు విధములుగా తనను తను బయలుపరుచుకున్నాడు. మొదటి విధము, పాత నిబంధనలో దేవుడు మన పైయున్న దేవుడుగా ఉన్నాడు. అగ్నిస్తంభము, మేఘస్తంభము. ఇజ్రాయేలును ఎలా నడిపించాడు ఆయన? రాత్రి వేళ అగ్నిస్తంభముగా, పగటి వేళ మేఘస్తంభముగా వాళ్ళ పైన నుండి నడిపించాడు. బట్ గాడ్స్ రివలేషన్ ఈజ్ నాట్ ఫినిష్డ్. అక్కడితో దేవుని ప్రత్యక్షత పూర్తి కాల, దేవుని బయలుపాటు పూర్తి కాల, దేవుడు తను అక్కడితో ఆగిపోలే. ఆయన పట్టుకున్నారా మీరు? ఇంకా ఉన్నది ఆయన బయలుపరచుకోవాల్సింది. అప్పుడు ఆయన ఇమ్మానుయేలు దేవుడిగా మారాడు. ఇమ్మానుయేలు అంటే అర్థమేంటిది? దేవుడు మనకు తోడై ఉన్నాడు. ఇప్పుడు దేవుడు మనతో ఉన్నాడు. ఆయన ఇమ్మానుయేలు దేవుడు మనతో ఉన్న దేవుడు. పాత నిబంధనలో మనపై ఉన్న దేవుడు, ఇప్పుడు మనతో ఉన్న దేవుడు. కానీ అది కూడా కాదు ఆయన పూర్తి బయలుపాటు. అది 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 కావాలి ఈ రోజున. అది కూడా కాదు ఆయన పూర్తి బయలుపాటు. అది కూడా కాదు ఆయన సంపూర్ణ బయలుపాటు. ఆయన ఇంకా సంపూర్ణంగా బయలుపరచుకోకూరుతున్నాడు. ఫైనల్ రెవల్యూషన్, చివరి ప్రత్యక్షత, చివరి బయలుపాటు. ఏంటది? ఆఖరి స్తంభం ముక్కలై ఆయన వధువులో కుమరించుకున్నప్పుడు, ఆయన పెళ్లి కుమార్తెలో కుమరించుకున్నప్పుడు. హల్లెలూయా, గ్లోరీ. అది ఆయన సంపూర్ణమైన బయలుపాటు, అది ఆయన చివరి బయలుపాటిగా. బ్రదర్, దీని తర్వాత ఏమైనా ఉందా? ఏమి లేదు, ఇదే ఆయన ఫైనల్ రెవల్యూషన్. ద ఫైనల్ రెవల్యూషన్, ద ఫైనల్ అవర్, చివరి గడియ, చివరి ప్రత్యక్షత. ఏంటది? దేవుడు తన వధువులో కుమ్మరించుకొని ఆ వధువులో నుండి బయలుపరచుకోవడం. దేవుడు సామాన్యతలోనికి దిగి వచ్చి ఆ సామాన్యతలో నుండి తను తాను బయలుపరచుకోవడం. ఫైనల్ రెవల్యూషన్, చివరి ప్రత్యక్షత. దేవుడు అగ్నిస్తంభముగా మేఘస్తంభముగా ఉన్నప్పుడు ఆయన ప్రవలేషన్ పూర్తి కాలేదు. ఆయన ఆయన బయలుపాటు అది పూర్తి కాలేదు. అక్కడ దేవుడు ఇమ్మానుయేలుగా మారినప్పుడు, మొదటి రాకలో ఇమ్మానుయేలుగా మారినప్పుడు, అది కూడా ఆయన పూర్తి బయలుపాటు కాదు. అది ఆమేన్. ఆయన తన పూర్తి బయలుపాటును తీసుకురావడానికి ఆయన పైనున్న దేవుడిగా, ఆయన మనకు తోడుగా ఉన్న దేవుడిగా వచ్చాడు. ఇప్పుడు ఆయన పూర్తి బయలుపాటు ఎక్కడ తీసుకొస్తున్నాడంటే, ఆయన తన వధువులో కుమరించుకున్నప్పుడు, ఆయన తన పెళ్లి కుమార్తెలో కుమరించుకున్నప్పుడు. సరే, మీకు అర్థమయ్యేటట్టు చెప్తా. ఒక పురుషుడు పూర్తి బయలుపాటు ఎప్పుడు వస్తుందో తెలుసా? ఎగ్జాక్ట్ రైట్. తను ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నప్పుడు, ఆ స్త్రీలోనికి తనను తాను కుమ్మరించుకున్నప్పుడు, ఆ స్త్రీ ఆ పురుషుని ప్రతిబింబాన్ని కన్నప్పుడు. మీకేమైనా అర్థమవుతా అందా నేను చెప్పింది? ఆ పురుషుని ప్రతిబింబమును ఆ స్త్రీ కన్నప్పుడు, ప్రత్యక్షపరిచినప్పుడు, అప్పుడు ఆ పురుషుడు పూర్తిగా బయలుపరచబడ్డాడు. మీకు అర్థమైందా నేను చెప్పింది? మరి యేసుక్రీస్తు పురుషుడు, ఆయన 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 తన యొక్క బయలుపాటును పూర్తిగా చూపించుకోవాలంటే, ఇప్పుడు ఆయన ఒక స్త్రీ కావాలి. ఆయనకు ఆ స్త్రీ అయి వధువు అయి ఉన్నది, ఆ స్త్రీ అయి పెళ్లి కుమార్తె అయి ఉన్నది. గ్లోరీ, ఆమెన్ అంటారా? ఇప్పుడు ఆ స్త్రీలో తనను తాను కుమ్మరించుకుంటున్నాడు. అదే వివాహం అయి ఉన్నది. భార్య భర్తలు ఏక శరీరం అవుట, వధువులో ఏక శరీరం అవుట, భార్యలో ఏక శరీరం అవుట, జీవాన్ని భార్యలో పోయుట, పురుషుని ప్రతిబింబనాన్ని భార్యలో పోయుట. ఇప్పుడు ఆ భార్య ఏం చేస్తుంది? ఆ పురుషుని ప్రతిబింబాన్ని తీసుకొస్తుంది.
అండ్ దట్ ఈస్ ద ఫైనల్ రెవల్యూషన్. ఓకే, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఆదికాండం 1:26-28. 27లో మనం చూస్తున్నాం, దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. ఆ తర్వాత 28 వచ్చినాం, దేవుడు వారిని ఆస్వాదించెను. ఎట్లనగా? మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి విస్తరించి దానిని లోపరచుకొనడి. ఏంటి ఇప్పుడు ఆదాము తన యొక్క సంపూర్ణతను ఎక్కడ చూపించాలి? ఇప్పుడు ఆ ఆశీర్వాదములో చూపించాల, తన ఆశీర్వాదములో చూపిస్తున్నాడు అక్కడ. అందుకే దేవుడు ఆస్వాదించాడు అక్కడ. ఆదాము, నువ్వు ఏ ప్రతిబింబములో తయారు చేయబడ్డావో అదే ప్రతిబింబాన్ని ఇప్పుడు ఆ స్త్రీ ద్వారా తీసుకురా. నిన్ను నువ్వు ఆ స్త్రీలో కుమరించుకో, నాట్ బై సెక్స్, సెక్స్ ద్వారా కాదు, గుర్తుపెట్టుకోనండి, ఆది పాపం ద్వారా కాదు. సెక్స్ అనేది ఆది పాపం అయి ఉన్నది, ఆది పాపం ద్వారా కాదు. మరి ఎలా? పలకబడిన మాట ద్వారా. కానీ ఆదాం దాంట్లో ఫెయిల్ అయ్యాడు, అవ్వ దాంట్లో ఫెయిల్ అయింది. ఆ దేవుని కుమారులను, దేవుని కుమార్తెలను తీసుకొచ్చిట్లో, దేవుని ప్రతిబింబములను తీసుకొచ్చిట్లో ఫెయిల్ అయ్యారు. కానీ కడపటి ఆదాం ఫెయిల్ కాడు, కడపటి అవ్వ ఫెయిల్ కాదు. ఆమె తీసుకొచ్చే సమయం ఇది, ఆమె తీసుకొచ్చే కాలం ఇది. ఫైనల్ రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసు క్రీస్తు ఒక చివరి బయలుపాటు. ఏంటి? ఆయన తను తాను ఆమెను కుమరించుకొని తన ప్రతిబింబాన్ని తీసుకురావడము, తన కుమారులను కుమార్తెను తీసుకురావడము. ఏం చెప్పగలను ఇంకా దీని గురించి నేను? ప్రైజ్ ది లార్డ్. అర్థమైన వాళ్ళందరూ ఆమెన్ చెప్పండి. నిజమేనా? వాస్తవమేనా? అందుకే ఆమెనే ఈ చివరి కాలంలో చివరి స్వరంగా ఉంటుంది. ఆమెన్. షీ విల్ బి ద లాస్ట్ రెవల్యూషన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు యొక్క చివరి ప్రత్యక్షత, చివరి బయలుపాటు. అంటే యేసుక్రీస్తు తనను తాను ప్రత్యక్షపరచుకునేది ఈమె ద్వారా. అర్థమైందా? ఓకే, ఇప్పుడు మనం ఇంకొక కొటేషన్ చూద్దాం. బికాస్ స్టిల్ టైం, కొంచెం టైం ఉందండి, అందుకే నేను ఇంకొక కొటేషన్ కూడా చదివి కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. పారాగ్రాఫ్, లవదిక సంఘకాలము పారాగ్రాఫ్ 122. నేను ఎత్తుకున్న అంశము సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక. ఓకే, ఇప్పుడు లవదిక సంఘకాలము 122 ప్రవక్త ఏం చెప్తున్నాడో ఒక్కసారి వినండి. అయితే దేవుడికి వందనములు, ఈ క్షణంలో ఈ కాలం ఇంకా ముయ్యలేదు. ఏది? సంఘకాలం, లవదిక సంఘకాలం. ఇంకా ఆయన పిలుచుచున్నాడు. ఆయన ఒక కేక, అతని ఆత్మ కలిగిన మానవుల యొక్క ఆత్మీయ చెవులలో మాత్రమే వినబడడం కాదు, కానీ ప్రవక్త కూడా మరొకసారి దేశంలోనికి వచ్చి ఉన్నాడు. పౌలుకు బయలుపరిచినట్లుగానే మరొకసారి దేవుడు సత్యమును బయలుపరచును. దేవుడు పౌలుకి ఎలాగైతే ప్రత్యక్షమై బయలుపరుచుకున్నాడో సత్యాన్ని, అలానే ఇప్పుడు ఈ కాలంలో వచ్చిన ప్రవక్త కూడా దేవుడు అలానే బయలుపరుస్తాడు. 7వ వర్తమానకుని కాలంలో, లవోదికీయ సంఘకాలంలో దేవుని యొక్క మర్మములను ఆ వర్తమానికుడు పౌలు బయలుపరిచినట్లుగానే బయలుపరుచును. మర్మములను బయలుపరిచే పరిచర్య పౌలు గారు కలిగి ఉన్నాడు.
ఇప్పుడు పౌలు వలె ఈ ఏడవ సంఘాల వర్తమానికుడు కూడా బయలుపరుస్తాడు. అదేనా ప్రవక్త చెప్తున్నది? అతడు మాట్లాడును ఆ ప్రవక్త, ఆ ప్రవక్తను అతని సొంత నామములో చేర్చుకొనిన వాడు ఆ ప్రవక్త పరిచర్య యొక్క ప్రభావముకు ఫలితమును పొందు. నువ్వు మళ్ళీ చదువుతున్నా, అతడు మాట్లాడును ఎవరు? ప్రవక్త. ఆ ప్రవక్తను అతని సొంత నామములో చేర్చుకొనినవాడు ఆ ప్రవక్త పరిచర్య యొక్క ప్రభావముకు ఫలితమును పొందును. అతని మాట వినువారు ఆస్వాదించబడుదురు. ప్రకటన 22:17 ప్రస్తావించబడిన చివరి దినపు పెళ్లి కుమార్తెలో భాగముగా మారుదురు. ప్రకటన 22:17 పెళ్లి కుమార్తె గురించి రాయబడింది. అక్కడ నూతన యెరూషలేము గురించి రాయబడింది, పిరమిడ్ పట్టణం గురించి రాయబడింది. అక్కడ అందులో వీళ్ళు ఏమవుతారట? ఆ పెళ్లి కుమార్తెలు వీళ్ళు భాగంగా మారుతారు. ఎవరు? ఆ ప్రవక్త మాట విన్నవాళ్ళు, ఆ టేప్స్ చెప్పినవి విన్నవాళ్ళు. టేపులు చెప్పినవి మాత్రమే వినాలి, ఆ ప్రవక్త చెప్పింది మాత్రమే వినాలి. వేరే ఎవరు ఏది చెప్పినా వినడానికి వీల్లేదు. క్లారిటీ వచ్చేసిందా? ఎవరు వర్తమానాన్ని బోధించాలన్నా ప్రవక్త చెప్పిందే బోధించాలి. ఆ ప్రవక్తను దాటుకొని కానీ, ఆ ప్రవక్తకు వేరుగా కానీ బోధించడానికి వీల్లేదు. ఆ ప్రవక్త చెప్పిన దాంట్లో కలపడం కానీ తీసేయడానికి చెప్పడానికి వీల్లేదు. ఆ ప్రవక్త చెప్పింది చెప్పకపోయినా పాపమే, ఆ ప్రవక్త చెప్పనిది చెప్పినా పాపమే. అర్థమైందా? కానీ నువ్వు ప్రకటన 22:17 చెప్పబడిన ఆ పెళ్లి కుమార్తెలో నువ్వు భాగం కావాలంటే ఆ ప్రవక్త, ఏడవ సంఘానికి పంపించిన ప్రవక్త విలియం బ్రానమ్ యొక్క మాటను వినాల్సి ఉన్నది, ఆ టేప్స్ నువ్వు వినాల్సి ఉన్నది, ఆ వర్తమానాలను చదవాల్సి ఉన్నది. లేకపోతే నువ్వు వెళ్ళలేవు. ప్రకటన 22:17 ప్రస్తావించబడిన చివరి దిన పెళ్లి కుమార్తెలో భాగముగా మారుదురు. ఆత్మయు పెళ్లి కుమార్తెయు రమ్మని చెప్పుచున్నారు. నైసియా వద్ద భూమిలో పడిన గోధుమ గింజ అదే. క్రీస్తుశకం 325 నైసియా దగ్గర గోధుమ గింజగా వధువు పడింది. అంటే అక్కడ వధువు చచ్చిపోయింది. గింజ గోధుమ గింజ భూమిలో పడినప్పుడు అది ఏమవుతుంది? అది కులిపోయి చచ్చిపోతుంది. అది అవునా? గోధుమ గింజకు వధువు మూలవాక్య బీజముగా తిరిగి వచ్చి ఉన్నది. నైసియా దగ్గర భూమిలో పడిన ఆ గోధుమ గింజే, ఆ వధువే ఇప్పుడు మూలవాక్య బీజముగా తిరిగి వచ్చి ఉన్నది. సదా దేవునికి స్తుతి కలుగును కాక. అవును, అధికారము పొందిన చివరి దినం యొక్క ప్రవక్త మాటను వినండి. బా టేపులు వినండి, టేపులు వినండి. ప్రవక్త అంటున్నాడు ఇక్కడ, అధికారము పొందిన చివరి దినం యొక్క ప్రవక్త మాటను వినండి. మీ పాస్టర్ ప్రవక్త మాట చెప్పకపోతే వాడు దయ్యం పట్టినోడు, వాడిని విడిచిపెట్టి బడికిరా, వాడు మోసగాడు. వాడు ఎందుకంటే ఇక్కడ క్లియర్గా మన ప్రొఫెట్ చెప్తున్నాడు ఇక్కడ, అధికారం పొందిన చివరి దినం యొక్క ప్రవక్త మాటను వినండి. కొందరు అంటున్నారు ఇప్పుడు ఎప్పటినుండో అంటున్నారు, వరంగల్ జిల్లాలో ఇది బాగా ఉన్నది, అన్ని జిల్లాలలో ఉన్నది. ఇప్పుడు మీకు ప్రవక్త వర్తమానం అర్థం కాదు, మేము చెప్తాం వినండి అంటాళ్ళు. మరి ఇక్కడ ప్రవక్త ఏమంటాడు? అధికారము పొందిన చివరి దినం యొక్క ప్రవక్త మాటను వినమని ఆయన అంటున్నాడు. అంతేగాని నా మాట మీకు అర్థం కాదు, మీ పాస్టర్ మాట వినండి అంటున్నాడా? నేను చెప్పే వర్తమానాలు మీకు డైరెక్ట్గా అర్థం కాదు కాబట్టి మీ పాస్టర్ చెప్పేది వినండి అని అంటున్నాడా? వీడు అబద్ధికుడు కాదా ఇట్లా చెప్పేటోడు? బ్రదర్, ఏడు సంఘకాలాల పుస్తకం నాకు ఇవ్వవంటే ఎందుకు? నీకు అది అర్థం కాదు ఇచ్చిన. ఏడు ముద్రల వర్తమానం దయచేసి పాస్టర్ గారు మాకు ఇవ్వవా అంటే ఎందుకు? మీకు ఇచ్చినా అది అర్థం కాదు, మీకు చెప్పిన మీకు ఇచ్చినా మీరు చదివినా దాని అర్థం మీకు అర్థం కాదు. అది వావ్. దేవుని యొద్ద నుండి పొందినదే అతడు చెప్పును, దానినే వధువు చెప్పును. ఇప్పుడు ఆత్మ ప్రవక్త ద్వారా మాత్రమే మాట్లాడతలేడు, వధువు ద్వారా కూడా మాట్లాడుతున్నాడు. ఓయ్ వింటున్నారా? విధవల ద్వారా మాట్లాడతలేడు, వధువు ద్వారా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఇందులో విధవలు కూడా ఉన్నారు. ఉండాల లేఖనం ప్రకారం
ఒకే ఉజ్జీవముల కవలలో రావాలి. పెంతకోస పండగ రోజున రెండు విత్తనాలు బయలుదేరినాయి. యేసుక్రీస్తు భూమిపైకి వచ్చినప్పుడు రెండు విత్తనాలు ఉన్నాయి. ఒకటి దేవుని కుమారుడు శిరధారై ఉన్నాడు, ఇంకొకటి నాస్త్రపుత్రుడు శిరధారై ఉన్నాడు. సాతాను కుమారుడు కూడా అక్కడ శిరధారై ఉన్నాడు. అవునా కాదా? వినపడతలేదు నాకు. అవునా కాదా? ప్రతి ఉజ్జీవంలో కవలలు పుడతాయి. అలాగే పెంతకోస్త రోజున కూడా నిజ ద్రాక్షవలి, కారు ద్రాక్షవలి, గోధుమ, గురుగు రెండు ఒకే పొలంలో ఉన్నాయి, రెండు సంఘంలోనే ఉన్నాయి. వినబడుతుందా నేను చెప్పింది? అందుకే నేను వెధవ అనే మాట ఎందుకు వాడతానంటే వెధవుల కోసం వాడతా, వధువు అనే మాట వధువు కోసం వాడతా. సో నో ప్రాబ్లం దాంతో. ఆ మాటకు వెధవలకే బాధ కలుగుతా అంటది. ఆయన ఎట్టెట్లనో మాట్లాడతాండయా, ఆయన ఎట్టెట్టెట్లనో మాట్లాడతాడు. యేసు ప్రభు ఏమైనా మంచిగా మాట్లాడిండా? బాప్తిస్మ చేయవనైనా మంచిగా మాట్లాడిండా? నరుకుతా, గొడ్డలి, షట్టు వేరు దగ్గర ఉంది, సర్పములారా, ఏంటిదది గడ్డులోని పాముల్లారా, ఏమైనా మంచి భాషనా అది? నీకు ఎట్టెట్టెట్టో అనిపిస్తలేదా అది? ఈ కాల ప్రవక్త ఏమైనా మంచి భాష మాట్లాడిండా? బాస్టడని పిలిచాడు ఆయన సంఘశాఖలను, వేశ్యలు అన్నాడు ఆయన, సంఘాలను లార్జ్లను పిలిచాడు ఆయన, వెళ్ళి వ్యభిచారాలు చేసేవాళ్ళని చెప్పాడు ఆయన. అదేనా మంచి భాషనా అది? ప్రాబ్లం ఏంటో చెప్పాలనా? ప్రవక్త మాట్లాడితే దాన్ని తప్పించవచ్చు, కానీ ఈరోజు వధువు మాట్లాడితే తప్పించలేరు దాన్ని. అదే ప్రాబ్లం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు మన ప్రవక్త? కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు మన ప్రవక్త వినండి. దేవుని యొద్ద నుండి పొందినదే అతడు చెప్పును, దానినే వధువు చెప్పును. వధువుకి ఇప్పుడు వేరే వర్తమానం ఉందా? ప్రవక్తది కాకుండా వేరే వర్తమానం ఉన్నదా? వధువు ఇప్పుడు వేరే బోధించడానికి అధికారం ఉన్నదా? వేరే ప్రకటించడానికి అధికారం ఉన్నదా? లేదు, లేదు, లేదు. ప్రవక్త చెప్పిందే చెప్పాలా, ప్రవక్త బోధించిందే బోధించాలా. నువ్వు వధువైతే చెప్తావలా, వెధవైతే చెప్పవలా. మర్మములు మర్మరాలు మనకు అక్కర్లేదు, వెధవ విడు. అందుకే అలా మాట్లాడుతున్నాడు. మర్మములు కావాలని ప్రవక్త చెప్పాడు. అపోస్తలుడైన పౌలుకి ఎలా మర్మములు ప్రత్యక్షపరచబడ్డాయో, బయలుపరచబడ్డాయో, ఈ చివరి కాల ప్రవక్తకు కూడా దేవుడు అలాగునే బయలుపరిచి అతను కూడా పౌలులాగా అతను కూడా మర్మములను బోధిస్తాడన్నాడు ఆయన. చదివినాం కదా ఇందాకనే మనం. మరి మర్మములు మర్మరాలు అక్కర్లేదని చెప్పేటోడు ఎవడు ఇప్పుడు చెప్పు వీడు? వీడు వధువు ఎట్లయితుంది వీడు? ఎందుకంటే ప్రవక్త చెప్పిందే వధువు చెప్తుంది అంటున్నాడు కదా ఇక్కడ. అమనంటారా? అందుకే యూట్యూబ్లో అందరి మెసేజ్ చూడకండి, సస్తరు. భేదనమైన విత్తనాన్ని పడేసుకోకండి లోపట, భేదమైన విత్తనాలు అవన్నీ కూడా. స్వచ్ఛమైన విత్తనం మూల బీజం ఈ వాక్యం. ప్రవక్త ద్వారా వచ్చింది, ప్రవక్త ద్వారా వచ్చిందే మూలమైన బీజం, స్వచ్ఛమైన బీజం, ఒరిజినల్ సీడ్. స్పోకెన్ వర్డ్ ఈజ్ ద ఒరిజినల్ సీడ్. పలకబడిన మాటయే మూల విత్తనం. అది ప్రవక్త ద్వారా వచ్చింది అది. ఎందుకంటే ప్రవక్తనే పలకగలడు కాబట్టి, ప్రవక్తనే దేవుని నోరు కాబట్టి. అందుకే ప్రవక్త నోటిలో దేవుడు తన మాటను పెట్టాడు కాబట్టి అతను మాత్రమే ఆ ఒరిజినల్ సీడ్, ఆ అసలైన స్వరాన్ని పలకగలుగుతాడు అతను. మరి అతడు చెప్పినదే వధువు చెప్తుంది. ఆమేన్. దేవుని యొద్ద నుండి పొందినది అతడు చెప్పును, దానినే వధువు చెప్పును. ఆత్మయు మరియు ప్రవక్త మరియు వధువు ఒకే దానిని చెప్తున్నారు. ఎవరెవరు? పరిశుద్ధాత్మ, ప్రవక్త, వధువు, ముగ్గురు ఒకదాని చెప్తున్నారు. ఏయ్, ప్రవక్తకు మాత్రమే పరిశుద్ధాత్మ ఉందా? మాకు లేదా? ఆత్మ కూడా ప్రవక్త చెప్పిందే చెప్తాడు వధువు లోపట. ఎందుకంటే ప్రవక్తలో ఉండి చెప్పినదే ఆత్మ కాబట్టి. ఆత్మ ప్రవక్త ద్వారా పలికాడు,
మాట్లాడాడు ఆత్మ ప్రవక్త ద్వారా. ఇప్పుడు అదే ఆత్మ వధువులో ఉంటే ప్రవక్త ద్వారా మాట్లాడింది కాకుండా వేరే ఏది మాట్లాడతాడు ఆయన? కమాన్ టెల్ మీ, నాకు చెప్పండి ఇక్కడ అర్థమైందని చెప్పింది. సే వాట్ మెసెంజర్ సేస్. వర్తమానికుడు ఏం చెప్పాడో అదే చెప్పు. సే వాట్ ప్రాఫిట్ సేస్. ప్రవక్త ఏం చెప్పాడో అదే చెప్పు. వేరే చెప్పితే అది దయ్యం, అది మోసపరిచే ఆత్మ, అది అది దురాత్మ. అది మత్తయి వార్త 24:24 ప్రకారముగా వచ్చిన ఆత్మ అది. సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసగించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, ఇక్కడ ఆత్మ మరియు ప్రవక్త మరియు వధువు ఒకే దానిని చెప్తున్నారు. వారు చెప్పుచున్నది ఇంతకుముందే వాక్యములో చెప్పబడి ఉన్నది, ఇప్పుడు దానిని వారు చెప్పుచున్నారు. ప్రవక్త ఎప్పుడు వాక్యము వేరుగా చెప్పాడు. ఆయన ఏడు ముద్రలు ఎక్కడో లేదు, వాక్యములోనే ఉన్నాయి. ఏడు ఉరుములు ఎక్కడో లేవు, వాక్యములోనే ఉన్నాయి. ఓయ్ వింటున్నారా? కానీ వాక్యములో మరిగై ఉన్నాయి, అవి మర్మముగా ఉన్నాయి. అవి ఇప్పుడు ప్రవక్త వాక్యములో ఉన్న మర్గంగా ఉన్న ఆ మర్మముగా ఉన్న వాటినైనా బోధించాడా ఇది రోజున? ఆ దాన్నే ఇప్పుడు వధువు కూడా బోధిస్తుంది. ఆమేన్. వారు చెప్పుచున్నది వారెవరు? ఆత్మ, ప్రవక్త, వధువు. వారు చెప్పుచున్నది ఇంతకుముందే వాక్యములో చెప్పబడి ఉన్నది, ఇప్పుడు దానిని వారు చెప్పుచున్నారు. దానిలో నుండి బయటికి రండి, ప్రత్యేకంగా ఉండడానికి కేక బయలువెడినది. అదే ప్రకటన 18:4 కేక ఇంకనూ బయలువెడుచున్నది. ఎంతకాల స్వరం వినబడును మనకు తెలియదు, కానీ ఒక సంగతి మనకు తెలియను, ఎక్కువ సమయము ఉండదు. ఎందుకనగా ఇది కడవరి కాలం. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక. ఆత్మ పలికెను సంఘకాలముల విషయమై అస్తమించుచున్న సూర్యుడు నిత్యత్వములో మరుగవబోచున్నాడు. సంఘకాలములకి ఇది సూర్యాస్త సమయము, అమనంటారా? అప్పుడు అంతయు ముగ్గును, ఇక లోనికి వచ్చుటకు సమయం మించిపోవును. అయితే పలకబడిన ఈ వర్తమానములలో ఎక్కడైనా దేవుడు ఆయన ఆత్మతో నిన్ను సంధించి ఉన్నచో ఇప్పుడే మారు మనసుతో ఆయన వైపు తిరిగి మరియు నీ జీవితమును ఆయనకి ఇమ్ము. ఆయన ఆత్మ ద్వారా నీకు ఆయన నిత్య జీవమును దయచేయును. ఫైనల్ కాలింగ్, చివరి పిలిపిది. ఈ వర్తమానంలో ఎక్కడైనా దేవుడు నిన్ను సంధిస్తే ఇప్పుడే తిరుగు ఆయన వైపు, ఇప్పుడే నీ జీవితాన్ని ఆయనకివ్వు. ఆయన ఆత్మ ద్వారా నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. ఆయన ఇప్పుడే రక్షణ పొందుకో, ఇప్పుడే ఇప్పుడే కృత జన్మ పొందుకో, ఇప్పుడే నువ్వు మారు మనసు పొందు, పాపక్షమాప నిమిత్తం యేసుక్రీస్తు బాప్తిసం పొందుకో, పరిశుద్ధాత్మ చేత ఇప్పుడే నింపబడు, నీ జీవితాన్ని ఆయనకివ్వు. ఇప్పుడు ఆయన తన ఆత్మ ద్వారా నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. లెట్ అస్ ప్రే. ప్రార్థించుకుందాం. వండర్ఫుల్. ప్రార్థించుకుందాం. ఎంతమంది ఈరోజు దేవుని సమర్పించుకోవాలనుందో, ఎంతమంది వర్తమానం మిమ్మల్ని సంధిస్తున్నదో. ఒకవేళ వర్తమానం ఈరోజు నిన్ను సంధిస్తున్నట్లయితే నీ జీవితానికి ఇవ్వు. ఈరోజున స్వరము వినబడింది మనకు, జీవితమును ఇవ్వమనే స్వరము వినబడింది. ఈ నూతన సంవత్సరంలో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక. ఖచ్చితంగా నువ్వు వినగలిగిన చెవులు నువ్వు కలుగుంటే ఆత్మ నీతోనే మాట్లాడుతున్నాడు, నిన్నే సంధిస్తున్నాడు. నీ జీవితాన్ని ఇవ్వుము సిస్టర్, నీ జీవితాన్ని ఇవ్వము బ్రదర్. ఆయన తన ఆత్మచేత నీకు నిత్య జీవాన్ని ఇస్తాడు. ఖచ్చితంగా ఆయన ఆత్మచేత నీకు నిత్య జీవాన్ని అనుగ్రహిస్తాడు. ఇది చివరి పిలుపై ఉన్నది, ఇది కడవరి కాలమై ఉన్నది. ఎక్కువ సమయం లేదుగా మనకు, ఎందుకంటే ఇది కడవరి కాలము కాబట్టి. ఎప్పటికైనా నీ జీవితాన్ని దేవునికి ఇవ్వు. లెట్ అస్ ప్రే. ప్రార్థించుకుందాం. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా ప్రియుడా, మా ప్రాణనాథుడా, నీకు వందనాలు.
ఎంత అద్భుతంగా నువ్వు మాతో మాట్లాడుతున్నావు ప్రభువా. ఈ చివరి దినాలలో, ఈ చివరి కాల వర్తమానములో, ఈ చివరి కాల ప్రవక్త ద్వారా ఈ వర్తమానంలో నువ్వు మాట్లాడింది మా కోసమే అని అది మమ్మల్ని సంధిస్తున్నది దేవా. అందుకే ఇప్పుడు మా జీవితాన్ని నీకు ఇస్తున్నాము. ఈ మాటలు మా తలలపై నుండి, మా ప్రక్క నుండి పోవడం లేదు, మా హృదయంలో గుచ్చుకుంటున్నాయి. అవి మమ్మల్ని సంధిస్తున్నాయి. అవి మరి ఆ స్వరం అంటున్నది మీ జీవితాలను ఇవ్వము అంటున్నది. ఇస్తున్నాము యేసయ్యా, సమర్పించుకుంటున్నాము యేసయ్యా, మా హృదయాన్ని అర్పిస్తున్నాము యేసయ్యా, మా జీవితాన్ని అర్పిస్తున్నాము యేసయ్యా. ఎందుకంటే ఈ చివరి కాలానికి నీ చివరి ప్రత్యక్షత మా ద్వారానే బయలుపరచబడాలి, ముగించబడాలి. కాబట్టి మా జీవితాన్ని నీకు ఇస్తున్నాము ప్రభువా. నీ ఆత్మ చేత మాకు నిత్య జీవాన్ని ఇవ్వము తండ్రి. నిన్ను నువ్వు మాలో బయలుపరచుకో దేవా. ఆ కృప మాకు ఇవ్వు తండ్రి. ఈ నూతన సంవత్సరము, ఈ క్రొత్త సంవత్సరము ప్రభువా మా జీవితంలో గొప్ప దీవెనగా ఉండునుగాక, గొప్ప ఆశీర్వాదముగా ఉండునుగాక. ఆత్మ చెప్పుచున్నదే ప్రవక్త చెప్పాడు, ప్రవక్త చెప్పుచున్నదే ఈరోజు వధువు చెప్తున్నది. ఆత్మ మరియు ప్రవక్త మరియు వధువు ఒకే దానిని చెప్పుచున్నారు. వారు చెప్పుచున్నది ఇంతకు ముందే వాక్యములో రాయబడి ఉన్నది, అది మరుగు చేయబడి ఉన్నది, అది మర్మముగా ఉన్నది. ఆ వాక్యముల దాన్నే వారు చెప్తా ఉన్నారు ఈ రోజున. థ్యాంక్ యూ జీసస్. ప్రభువా ఈరోజు ఆత్మ స్వరమే ప్రవక్త స్వరం, ఇప్పుడు ప్రవక్త స్వరమే వధువు స్వరం, ఇక వేరే స్వరాలు లేవు ప్రభువా. ఆత్మ ప్రవక్త వధువుది ఒకే స్వరమై ఉన్నది, ఒకే దాన్ని చెప్తా ఉన్నారు వాళ్ళు. అందుకే ఇంకా వేరేది మేము వినదలుచుకోలేదు కూడా. అమెరికా నుండి వచ్చి చెప్పినా సరే, కెనడా నుండి వచ్చి చెప్పినా సరే, యూరప్ నుండి వచ్చి చెప్పినా సరే, ఆఫ్రికా నుండి వచ్చి చెప్పినా సరే, లేదా ఈ దేశంలోనే ఏ పట్టణంలో నుండి వచ్చి చెప్పినా సరే, మేము వినదలుచుకోలేదు. మేము నీ వధువు గనుక, నీ పెళ్లి కుమార్తె కనుక, పెళ్లి కుమారుని స్వరాన్ని మేము గుర్తించగలుగుతాం. నీ పెళ్లి కుమార్తెగా మేము పెళ్లి కుమారుని స్వరాన్ని ఈ చివరి కాలంలో గుర్తించగలుగుతాము. ఆ పెళ్లి కుమారుని స్వరము ప్రవక్త ద్వారా వచ్చినది, ఆ పెళ్లి కుమారుని స్వరము ప్రవక్త ద్వారా వచ్చినది. అందుకే మేము దాన్ని గుర్తించగలుగుతున్నాము. ప్రభు అయిన దేవా, ఎవడైనను నా స్వరము విని, ఈ వర్తమానమే ఆ స్వరమై ఉన్నది. వాడు తలుపు తీసిన ఎడల అతని యొద్దకు నేనును అతడును నాతోను కలిసి మేము భుజించుదుము అన్నాడు. ఏమి సహవాసం అది, ఎంత అద్భుతమైన సహవాసం అది. చివరిగా ప్రభు అని వధువుతో నువ్వు చేస్తున్న సహవాసం అది, అది చివరి వర్తమానమై ఉన్నది, అది అది మా భోజనమై ఉన్నది, అది అది మా జీవారమై ఉన్నది, అది. అందుకే దేవా నువ్వు మమ్మల్ని నడిపించమని కోరుతూ ఈ క్రొత్త సంవత్సరంలో, ఈ నూతన సంవత్సరంలో మాకు కావలసిన దీవెన ఎత్తబడుట మాత్రమే దేవా, ఎత్తబడుట మాత్రమే మా దీవెన, ఆ పెళ్లి విందుకు వెళ్ళుట మాత్రమే మా దీవెన. ఆ కడబుర్ర మోగగానే క్షేత అక్షేత చేత మింగివేయబడి, మర్తత అమర్త చేత మింగివేయబడి, నిద్రించిన ఈ పరిశుద్ధులందరినీ కలుసుకొని నిన్ను మద్దాకాశంలో కలుసుకున్నటకు మైమాశరులుగా రావడమే, అక్కడికి ఎత్తబడమే మాకు దీవెన దేవా. ఈ సంవత్సరం ఆ దీవెనతో మమ్మల్ని దీవించుము, ఆ ఆశీర్వాదముతో మమ్మల్ని ఆస్వాదించమని నీకు పూర్తిగా మేము సమర్పించుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని మీద దీవించును గాక. ఒకసారి చెప్పలు కొడి ప్రభుని స్తుతిద్దాం మనం. వి గివ్ గ్లోరీ టు జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తుకే మనం మహిమ చెల్లిస్తా ఉన్నాం. సమస్త మహిమ ఘనత ప్రభావములు మన ప్రియుడు, మన భర్త, మన రక్షకుడు, మన విమోచకుడు, మన ప్రభువైన యేసుక్రీస్తుగా చెందునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఒక చిన్న ప్రకటన అండి.